అదేంటి బాస్ ఇలా అంటున్నారు? మీకు మన ఇంట్లో కూడా ఇట్లా గుడ్ మార్నింగ్ ఆల్. రెస్పెక్టెడ్ పేరెంట్స్ అండ్ మై డియర్ స్టూడెంట్స్, థ్యాంక్స్ ఫర్ అటెండింగ్ దిస్ మీటింగ్. సో ఐ థింక్ ఇట్ ఈస్ బెటర్ టు యూస్ తెలుగు బికాస్ పేరెంట్స్ కెనాట్ అండర్స్టాండ్. స్టూడెంట్స్ ప్లీజ్ turn on your video. I would like to talk to your parents. All the students, please turn on your video. First you turn on your video, then I can give unmute. Please, all the students, please turn on your video. I would like to talk to your parents. Please. All the students, please turn on your video because I would like to talk to your parents. Please turn on your video. Babu, మీ దగ్గర ఉన్న వీడియోని టర్న్ ఆన్ చేయండి, దాని వల్ల ఐ కెన్ సీ యువర్ పేరెంట్స్. మీ పేరెంట్స్ మాట్లాడుతున్నారా లేదా మీరు మాట్లాడుతున్నారని నాకు తెలియాలి కదా. అందరు పేరెంట్స్ పేరెంట్స్ ని వాళ్ళకి ఇచ్చేయండి, ఫోన్ ఇచ్చేయండి, వీడియో ఆన్ చేసి ఆడియో నే కనెక్ట్ చేస్తాను. ప్లీజ్ ప్లీజ్ టర్న్ ఆన్ యువర్ వీడియో బాయ్స్ అండ్ గర్ల్స్. ఆర్ షాల్ ఐ గో టు రీడ్ ద నంబర్స్? 1925-245. Please turn on your video. Next one, 18G21A0220. Video on chesi mee parents ivandi. Number 224. 18G21A0 number 224. Jagan, K Jagan. మీ వీడియో ఆన్ చేసి మీ పేరెంట్స్ కి ఇవ్వండి. నెక్స్ట్ నెంబర్ 220, 18G21A0 నెంబర్ 220. నెంబర్స్ తగ్గుతూ ఉన్నాయి, ఐ డోంట్ నో వై. సీ, దిస్ ఇస్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ టు టాక్ టు యువర్ పేరెంట్స్. వాట్ ఎవర్ ద ప్రాబ్లమ్స్ యు ఆర్ ఫేసింగ్, ఐ వుడ్ లైక్ టు పుట్ దోస్ ప్రాబ్లమ్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అవర్ హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్. దిస్ ఇస్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ. మీ దగ్గర ఏ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ అన్ని నోట్ చేసి నేను హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ సబ్మిట్ చేస్తాను. దెన్ యూ కెన్ క్లియర్ యువర్ డౌట్స్. మీకు ఏదైనా ట్రబుల్స్ కానీ ఉంటే అవి కానీ చెప్తే నేను వాళ్ళ దగ్గర మాట్లాడతాను, కాబట్టి దానివల్ల మీకే ఉపయోగం, కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. అందుకనే నేను వీడియో ఆన్ చేయమంటున్నాను. ఎవరైతే వీడియో ఆన్ చేయకుండా మాట్లాడతారో దెన్ ఐ డోంట్ వాంట్ టు టాక్ టు దెమ్. ఓకే, రైట్, అందరికీ అన్మ్యూట్ చేస్తున్నాను. నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ ద పేరెంట్స్ హు ఆర్ అటెండింగ్ దిస్ మీటింగ్. ఈ మీటింగ్ అటెండ్ అవుతున్న పేరెంట్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద పేరెంట్స్ బిఫోర్ గోయింగ్ టు టేక్ యువర్ ఫీడ్బ్యాక్స్,
మీ ఫీడ్‌బ్యాక్స్ గాని లేదా మీరు చెప్పే పాయింట్స్ నోట్ చేసే ముందుగా నేను ఒక విషయాన్ని క్లియర్ గా చెప్తా అనుకుంటున్నాను. ఫస్ట్ నా మాట వినండి. విషయం ఏంటరా అంటే మీరు పక్కన వాయిస్ క్రియేట్ చేసుకుంటే నాకు వినిపించదు, దానివల్ల మీరు ఇబ్బంది పడతారు. ప్లీజ్ రైట్ థాంక్యూ. విషయం ఏంటరా అంటే ప్రస్తుతానికి ఆన్లైన్ క్లాసులు రన్ అవుతున్నాయి, సో ఆన్లైన్ క్లాసులు రన్ అయ్యేటప్పుడు నేను చూసింది ఏంటరా అంటే డైలీ మేము క్లాసులు చెప్తున్నాం కాబట్టి, అలాగే డైలీ మానిటర్ చేస్తున్నాం కాబట్టి మాక్సిమం స్టూడెంట్స్ ఓన్లీ 100% 70% స్టూడెంట్స్ మాత్రమే అటెండ్ అవుతున్నారు క్లాసులకి. సో 70% స్టూడెంట్స్ అటెండ్ అవుతూ 30% స్టూడెంట్స్ అటెండ్ అవ్వట్లేదురా అంటే వాళ్ళని మీరు కూడా ఇంట్లో కూర్చొని కొద్దిగా మానిటర్ చేయండి క్లాసులకి అటెండ్ అవ్వడానికి. లేదంటే మాత్రం రేపటి రోజు వాళ్ళకి ఏదైనా ట్రబుల్ వస్తే మీరే ఫేస్ చేయాల్సి వస్తుంది బీయింగ్ ఏ పేరెంట్. సో మీ వాడు క్లాస్కి అటెండ్ అవుతున్నాడా లేదో ప్రాపర్గా చెప్పకపోతే మాకు కంప్లైంట్ ఇవ్వండి, సార్ ఈ లెసన్ బాగలేదు, వీళ్ళు సరిగ్గా చెప్పట్లేదు, వీళ్ళు సరిగ్గా ఉండట్లేదు, లేదా క్లాస్ తీసుకోవట్లేదు, ఇలాంటి విషయాలన్నీ మాకు కనుక చెప్పినట్టయితే నేను మేనేజ్మెంట్ దృష్టికి తీసుకెళ్తాను. అదొకటి, ఆన్లైన్ క్లాసులకి ఖచ్చితంగా అటెండ్ అవ్వాల్సిందే. ఐ రిక్వెస్ట్ ఆల్ ద పేరెంట్స్, అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను పేరెంట్స్ అందరినీ, మీ పిల్లలందరూ క్లాస్కి అటెండ్ అయ్యేటట్టు మీ పిల్లల్ని ఫోర్స్ చేయండి. ఎందువల్లరా అంటే మేము ఆన్లైన్ క్లాసులు పెట్టింది కూడా యాజ్ పర్ ద యూనివర్సిటీ రూల్స్, అంతేగాని మేమైతే ముందు చెప్పాలని కాదు, యూనివర్సిటీ ఎలా చెప్తే అలా వెళ్తున్నాం మేము. సో ఆన్లైన్ క్లాసులు కండక్ట్ చేయమన్నారు కాబట్టి ఆన్లైన్ క్లాసులే కండక్ట్ చేస్తున్నాం. ఇంకో విషయం ఏంటరా అంటే పిల్లవాడికి ఆన్లైన్ క్లాసులు కండక్ట్ చేసినప్పుడు పిల్లవాడికి వచ్చే నాలెడ్జ్ 60% ఉంటుంది. ఎవరైనా సరే ఫిజికల్గా ఎదురుగా ఉండి క్లాస్ చెప్పడం వేరు, ఫోన్లో చేరి క్లాస్ చెప్పడం వేరవుతుంది. సో ఎదుటి పిల్లవాడితో క్లియర్గా మాట్లాడుతూ మనకి కనిపిస్తూ ఉంటే మాట్లాడుతుంటే వాడికి అర్థమైపోతుంది మనం ఏం చెప్తున్నాం అన్నది. అదే ఫోన్లో చెప్తున్నాం అనుకోండి కొంతమందికి అర్థం కాదు, అలాగే ఆన్లైన్ క్లాసులు కూడా. సో మీ పిల్లవాడు ఆన్లైన్ క్లాసులో అటెండ్ అవుతున్నాడు అంటే వాడికి రీచ్ అయ్యే సబ్జెక్ట్ 60%, రిమైనింగ్ 40% ఎప్పుడు వస్తుందిరా అంటే మీరు మీ పిల్లవాడిని ఇంట్లో కూర్చోబెట్టి చదివించండి. ఖాళీగానే ఉంటున్నారు కదా ఇంట్లో పిల్లవాళ్ళు, మార్నింగ్ 9 నుంచి 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు క్లాస్ జరుగుతుంది, 1 గంట వరకు. 1 గంట నుంచి మీ పిల్లవాడికి ఒక 1 అవర్ భోజనానికి కానీ రెస్ట్కి కానీ టైం ఇవ్వండి, అట్లీస్ట్ ఒక 2 అవర్స్, లేదా వాడి 3 వరకు అన్నా పడుకోబెట్టండి, ఇబ్బంది లేదు, తిని పడుకోమని చెప్పండి, రెస్ట్ తీసుకోమని చెప్పండి. బికాస్ ఆ టైంలో రెస్ట్ తీసుకుంటే ఏమవుతుంది అంటే మైండ్ రిలీఫ్ అవుతుంది. ఈవినింగ్ 3 నుంచి 4 వరకు లేచి కొద్ది బయట తిరగడం కానీ లేదా ఎక్సర్సైజ్ చేయడం కానీ చేయమని చెప్పండి. ఈవినింగ్ 6 నుంచి కూర్చోబెట్టి చదివించండి. ఆ రోజు 4 క్లాసులు, రోజుకి 4 క్లాసులు జరుగుతాయి వాళ్ళకి. 4 క్లాసులు జరిగినప్పుడు 4 గంటలు వాడు కష్టపడితే, ఒక 2 అవర్స్ రెస్ట్ తీసుకుంటే మళ్ళీ 4 గంటలు కనుక చదివితే, ఆ రోజు జరిగిన పాఠాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కనుక వాళ్ళు చదివినట్టు కనుక అయితే నాకు తెలిసి మీ పిల్లవాడికి అంతకన్నా వేరే సబ్జెక్ట్ అవసరం లేదు. ఆ రోజు జరిగిన క్లాస్ని ఒక 3 అవర్స్ కూర్చొని మళ్ళీ రివిజన్ చేసుకోమని చెప్పండి. ఆ సబ్జెక్ట్లో ఏమైనా డౌట్స్ ఉన్నా, క్లాస్లో ఏదైనా డౌట్స్ ఉన్నా, లేదంటే ఏదన్నా బుక్స్ కావాలన్నా, మెటీరియల్ కావాలన్నా సరే వాళ్ళ క్లాస్ టీచర్లు ఉన్నారు, వాళ్ళ క్లాస్ టీచర్లకి రిప్రజెంట్ చేయండి. మీ పిల్లవాడికి చెప్పండి, అరే బాబు ఈ మెటీరియల్ ఉందా లేదా నీ దగ్గర, టెక్స్ట్ బుక్స్ ఉన్నాయా లేదా, లేకపోతే మీ క్లాస్ టీచర్ని ఫోన్ చేసి అడుగు, దే కెన్ ప్రొవైడ్. లేదా అక్కడ కూడా దొరకట్లేదు, కాలేజ్ వెబ్సైట్లో సెర్చ్ చేయండి, లేదా అక్కడ కూడా దొరకట్లేదు. నేను చాలా ఇచ్చే స్టూడెంట్స్కి ఎలా ఇస్తున్నాను అంటే మేము సోర్సెస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం, బుక్స్ ఎక్కడ దొరుకుతాయి ఆన్లైన్లో, మెటీరియల్ ఎక్కడ దొరుకుతుంది, పిల్లలు అందరికీ తెలుసు మొబైల్ ఎలా వాడాలో. సో వాళ్ళంతా వెళ్ళి నెట్లో సెర్చ్ చేసి ఆ మెటీరియల్ గ్యాదర్ చేసుకోవడం, బుక్స్ గ్యాదర్ చేసి పెట్టుకోవడం, రోజుకి జరిగేది 4 గంటల క్లాసే కాబట్టి ఒక 4 గంటలు ఇంట్లో కూర్చొని రోజుకి అట్లీస్ట్ మనం 8 అవర్స్ కష్టపడాలి, 4 అవర్స్ క్లాస్ వినాలి, 4 అవర్స్ చెప్పిందండి మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకోండి, అప్పుడు మీ పిల్లవాడికి వేరే క్లాసే అవసరం లేదు, నాకు తెలిసి అదే గుర్తుండిపోతుంది. ఇది నేను పేరెంట్స్ నుంచి కోరుకునేది ఏంటంటే
100% పిల్లలు క్లాసులకు అటెండ్ అయ్యేటట్టు చూడండి. ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి, సిగ్నల్ ప్రాబ్లం గాని నెట్ ప్రాబ్లం గాని లేదా మొబైల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ముందే మాకు గాని చెప్తే దానికి మేము ఫర్దర్ వాళ్ళకి క్లాస్ కి ఇక్కడికి రప్పించుకొని పాఠాలు చెప్పడం గాని లేదా ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకి మళ్ళీ పాఠాలు రివిజన్ చేయడం గాని జరుగుతుంది. ఎవరికైతే అలాంటి ఫెసిలిటీ లేదు, మేము రోజు అటెండెన్స్ తీసుకుంటున్నాం అమ్మా, ఇది ఒక సీరియస్ ఇష్యూలా తయారైంది. రోజు మేమైతే అటెండెన్స్ తీసుకుంటున్నాం ఆన్లైన్ క్లాసులు జరిగేటప్పుడు. పిల్లవాళ్ళు చెప్తున్నారు కదా సెకండ్ ఇయర్ లో 48 మంది ఉంటే మాకు మాక్సిమం అటెండ్ అయ్యేది 35 మంది అటెండ్ అవుతున్నారు క్లాసులకి మాక్సిమం తీసుకుంటే, అంటే 13 మంది అసలు అటెండ్ అవ్వట్లేదు డైలీ 13 మంది. అలాగే థర్డ్ ఇయర్ కానీ తీసుకుంటే 97 మంది ఉన్నారు. 97 మందిలో నేను చూసిన, నేను క్లాస్కి వెళ్తున్నాను థర్డ్ ఇయర్ వాళ్ళకి, నేను చూసిన స్ట్రెంగ్త్ లో 66 మంది మాక్సిమం అటెండ్ అవుతున్నారు, అంటే 30 మంది అటెండ్ అవ్వట్లేదు థర్డ్ ఇయర్ లో. సే మీ పిల్లవాడు క్లాస్కి అటెండ్ అవ్వకపోతే మీరే ఫోర్స్ చేసి అటెండ్ అయ్యేటట్టు చూడండి. ఎందువల్ల అంటే ఎవ్రీడే మేము అటెండెన్స్ తీసుకుంటున్నాం, తీసుకున్న అటెండెన్స్ ని రిపోర్ట్ రెడీ చేసి జెయిట్ యూనివర్సిటీకి పంపిస్తున్నాము. యూనివర్సిటీకి పంపించినప్పుడు ఏంట్రా అంటే వాళ్ళ రిపోర్ట్ తీసుకొని మొత్తం క్యాలిక్యులేట్ చేసి అటెండెన్స్ పిల్లవాడికి గనక 70% కన్నా గనక అటెండెన్స్ గనక తక్కువ గనక వస్తే ఆన్లైన్ లైన్ అయినా సరే జెయింట్ వాళ్ళు ఆ పిల్లవాడిని డిటైన్ చేస్తారు, మీ వాడు నెక్స్ట్ క్లాస్కి ప్రమోట్ కాడు. అలాగే ఇప్పుడున్న గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఎవడైతే పిల్లవాడు 70% కన్నా అటెండెన్స్ తక్కువ ఉంటుందో వాళ్ళకి గవర్నమెంట్ ఎటువంటి బెనిఫిట్స్ ఇవ్వదు, రీయింబర్స్మెంట్ వాళ్ళకి రాదు. ఆ రీయింబర్స్మెంట్ డబ్బులు మీరే కాలేజీలో కట్టాల్సి వస్తుంది, అది మీ పిల్లవాడి మీద డిపెండ్ అయి ఉంది. అందుకే మీటింగ్ కూడా పెట్టింది, పిల్లవాడు క్లాసులకు అటెండ్ అవ్వట్లేదు మెయిన్ టాస్క్ అది. మీ పిల్లవాళ్ళని సీరియస్ గా చెప్పండి క్లాసులకు అటెండ్ అని. రోజులో 4 గంటలమ్మ, 4 గంటలు అంటే మేము గంట కూడా క్లాస్ తీసుకోవట్లేదు. క్లాస్కి 40 నిమిషాలు, 4 క్లాసులు 160 నిమిషాలు మొత్తం. 160 నిమిషాలు అంటే 2 hours 20 minutes, సారీ 2 hours 40 minutes, అంటే మామూలుగా చెప్పాలంటే 2 3/4 గంట, అంటే 3 గంటలు కరెక్ట్ గా చెప్పాలంటే పిల్లవాడు క్లాస్కి అటెండ్ అయ్యేది 3 గంటలు. 3 గంటలు కనుక వాడు 100% కనుక అటెండ్ కనుక అయితే వాడికి వచ్చే బెనిఫిట్స్ ఏంట్రా అంటే అటెండెన్స్ వస్తుంది, గవర్నమెంట్ రీయింబర్స్మెంట్ రిలీజ్ చేస్తుంది, అట్ ద సేమ్ టైం సబ్జెక్టు నేర్చుకుంటాడు. మీరు కనుక పిల్లవాడిని కనుక ఫోర్స్ కనుక చేయకపోతే అటెండ్ అవ్వమని, పిల్లవాడు డిటైండ్ అయ్యే ఛాన్స్ ఉంది. అటెండెన్స్ తగ్గితే మాత్రం 70% కన్నా అటెండెన్స్ తక్కువైతే మాత్రం గవర్నమెంట్ ఎటువంటి ఫీ రీయింబర్స్మెంట్ ని శాంక్షన్ చేయదు. మీ పిల్లవాడికి ఈ విషయాన్ని సీరియస్ గా చెప్పండి. మా డ్యూటీ మేము చేస్తున్నాము, మాక్సిమం మేము డైలీ అటెండెన్స్ తీసుకుంటున్నాం, డైలీ వాళ్ళని ఫోర్స్ చేస్తున్నాం, డైలీ ఫోన్ ఫాలో అప్ చేస్తున్నాం. బట్ మీ పిల్లవాళ్ళు ఏం చేస్తున్నారంటే ఫోన్ మీకు ఇవ్వకుండా వాళ్ళే కనెక్ట్ చేసుకుని వాళ్ళే చెప్పేస్తున్నారు, అటెండ్ అవుతున్నాం సార్, మాకు వేరే పని ఉంది సార్, మా నాన్న బయట పంపించాడు సార్, పొలానికి వెళ్ళాను సార్. మీరు పనులు ఉంటే మధ్యాహ్నం నుంచి పిల్లవాడు ఖాళీగా ఉంటాడు కాబట్టి అప్పుడు చేయించుకోండి, ఉదయాన్నే మాత్రం క్లాసులు జరుగుతున్నాయి కాబట్టి వాడిని వదిలేయండి. అది ఆన్లైన్ క్లాసుల గురించి. ఇప్పుడు ఎలాగో రేపు 26 అక్టోబర్ నుంచి పిల్లవాడికి ఎక్స్టర్నల్ ఎగ్జామ్స్ ఉన్నాయి, అది కూడా లాస్ట్ ఇయర్ లాస్ట్ సెమ్ రాయాల్సిన ఎగ్జామ్స్ రేపు 26 అక్టోబర్ నుంచి పెడుతున్నారు. అయితే ఇందులో ఏంట్రా అంటే పిల్లవాడికి నిన్నటి నుంచి కంప్లీట్గా ప్రిపరేషన్ హాలిడేస్ ఇచ్చేసాం. సో 26 తేదీ కంటే ఆల్మోస్ట్ మేము ఒక 20 రోజులు టైం ఇచ్చాం పిల్లవాళ్ళకి చదువుకోవడానికి, అది కూడా లాస్ట్ సెమ్ ఎగ్జామ్స్. ఇప్పుడు పిల్లవాడు చేయాల్సింది ఏంట్రా అంటే, మీ పిల్లలు చేయాల్సిన విషయం ఏంట్రా అంటే, లాస్ట్ సెమిస్టర్ ఏ సబ్జెక్ట్స్ అయితే జరిగాయో లాస్ట్ సెమిస్టర్లో మేము చెప్పింది మార్చి 15 వరకు క్లాసులు జరిగాయి. మార్చి 15 అవతల కరోనా వల్ల లాక్డౌన్ పెట్టడం వల్ల కాలేజీ మూసేశారు. మార్చి 15 వరకు ఎంతవరకు సిలబస్ అయి ఉంటుందో అంతవరకు సిలబస్ కాలేజీలోనే జరిగింది, అంటే 50% కాలేజీలో జరిగింది, రిమైనింగ్ 50% ఆన్లైన్ క్లాసుల్లో చెప్పారు.
రిమైనింగ్ క్లాసులు వచ్చేసి ఆన్లైన్ క్లాసుల్లో చెప్పారు రిమైనింగ్ సిలబస్. సో ఇందులో మీ పిల్లవాడు 20 రోజుల్లో చేయాల్సింది ఏంట్రా అంటే, మీరు దగ్గరుండి మీ పిల్లవాడికి చెప్పండి 26వ తేదీ నుంచి ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి. ఎగ్జామ్స్ అన్నది స్టూడెంట్ కి కంపల్సరీ. యూనివర్సిటీ ఏ రూల్స్ అయితే ఫాలో అవుతుందో ఆ రూల్సే మేము కూడా ఫాలో అవుతున్నాం యాజ్ పర్ ద గవర్నమెంట్ ఆఫ్ ఏపీ అండ్ యూనివర్సిటీ రెగ్యులేషన్స్. వాళ్ళ ఎగ్జామ్స్ కండక్ట్ చేయమంటేనే మేము కండక్ట్ చేస్తున్నాం, ఇందులో ఎటువంటి ఫోర్స్ లేదు. అలాగే గవర్నమెంట్ కూడా పర్మిషన్ ఇచ్చింది కాబట్టి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారు. జేఎన్టీ వాడు కూడా సప్లిమెంటరీ అయిపోయి సప్లిమెంటరీ ఎగ్జామ్స్ అయిన తర్వాత రెగ్యులర్ ఎగ్జామ్స్ స్టార్ట్ చేస్తారు. సో ఇందులో నో డౌట్ ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి. మీ పిల్లవాడిని ఇంట్లో కూర్చోబెట్టి క్లియర్ గా చెప్పండి, అబ్బాయికి చదువుకోమని చెప్పండి. 20 రోజులు ఉన్నది 6 సబ్జెక్టులు, 6 సబ్జెక్టులని 20 రోజులకి ఒక్కొక్క సబ్జెక్ట్ కి 3-3 రోజులు లెక్కన కేటాయించుకొని చదవమని చెప్పండి. దానికి సంబంధించిన మెటీరియల్ కానీ టెక్స్ట్ బుక్స్ కానీ అన్నీ కూడా వెబ్సైట్ లో దొరుకుతాయి. కాలేజ్ వెబ్సైట్ లో మెటీరియల్ పెడుతున్నాము. నాకు తెలిసి ఈరోజు సాయంత్రానికి కాలేజ్ వెబ్సైట్ లో లాస్ట్ సెమిస్టర్ ఏ సబ్జెక్ట్స్ అయితే ఉన్నాయో ఆ సబ్జెక్ట్ కి సంబంధించిన మెటీరియల్ అన్ని కూడా పోస్ట్ చేస్తున్నాము. సో అబ్బాయి కాలేజ్ వెబ్సైట్ లోకి వెళ్ళి డిపార్ట్మెంట్ లోకి వెళ్ళి ఆ మెటీరియల్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదా ఆ అబ్బాయికి అలా కూడా కుదరట్లేదు, ఆల్రెడీ మేము వాట్సాప్ గ్రూప్స్ క్రియేట్ చేస్తున్నాం సెకండ్ ఇయర్ కి థర్డ్ ఇయర్ కి. ఆ పిల్లవాడు ఏం చేయాలరా అంటే ఫ్యాకల్టీ నంబర్స్ కూడా ఇచ్చేస్తున్నాం గ్రూప్ లోనే. ఆ పిల్లవాడు ఇప్పుడు సపోజ్ ఒక ఫ్యాకల్టీ ఒక సబ్జెక్ట్ చెప్తున్నాడు, ఆ సబ్జెక్ట్ ఆ ఫ్యాకల్టీకి ఫోన్ చేసి సార్ నాకు ఈ సబ్జెక్ట్ మీద అంతగా ఐడియా లేదు, సో మీరు ఏదన్నా మెటీరియల్ ప్రొవైడ్ చేస్తే నేను చదువుకుంటానంటే ఆ ఫ్యాకల్టీ ఖచ్చితంగా హెల్ప్ చేస్తాడు, నో డౌట్. సో ఆ పిల్లవాడు ఎవరైతే ఉన్నారో సిలబస్ మెటీరియల్ కావాల్సిన వాళ్ళు, టెక్స్ట్ బుక్ కావాల్సిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా కన్సర్న్డ్ సబ్జెక్ట్ టీచర్ని కానీ లేదా క్లాస్ టీచర్ని కానీ వాళ్ళు కనుక రెస్పాండ్ అవ్వకపోతే నాకు ఫోన్ చేయండి, నేను వాళ్ళని రికమెండ్ చేస్తాను. దే కెన్ ప్రొవైడ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఫర్ ద ప్రిపరేషన్ ఎగ్జామ్స్కి. సో ఈ 20 రోజులు చాలా క్రూషియల్. సో ఇంట్లో కూర్చోబెట్టి పిల్లల్ని చదివించండి ఎగ్జామ్స్ కి. పిల్లలకి ఎగ్జామ్ పెట్టడమే కరెక్ట్ నన్ను అడిగితే. ఎందువల్ల అంటే ఒక పిల్లవాడు బాగా చదవచ్చు, ఒక పిల్లవాడు యావరేజ్ ఉండొచ్చు, ఒక పిల్లవాడు బిలో యావరేజ్ ఉండొచ్చు. సో వాళ్ళని కరెక్ట్ గా జడ్జ్ చేయలేం కాబట్టి, మేము ఫాలో అయ్యేది కూడా యూనివర్సిటీ రూల్స్ ఫాలో అవుతున్నాం కాబట్టి యూనివర్సిటీ ఇప్పుడు కనుక ఎగ్జామ్స్ ఆపేయండి అని అంటే మేము కూడా ఆపేస్తాం. దెర్ ఇస్ నో డౌట్ యూనివర్సిటీ కండక్ట్ చేయమంటేనే మేము కండక్ట్ చేస్తున్నాం, ఇందులో ఎటువంటి ఇది లేదు. మేము ఏదో ముందుగా కండక్ట్ చేయాలి నెక్స్ట్ కండక్ట్ చేయాలని కాదు, వీఆర్ ఫాలోయింగ్ యాజ్ పర్ ద గవర్నమెంట్ రూల్స్ అండ్ ఆల్సో యూనివర్సిటీ రూల్స్. ఇవి నా నుంచి పాయింట్స్. నౌ ఐ రిక్వెస్ట్ ఆల్ ద ఫ్యాకల్టీ షుడ్ టాక్ నౌ ఇఫ్ ఎనీబడి వాంట్స్ టు డిస్కస్. ఇప్పుడు మీ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే మీ ప్రాబ్లమ్స్ చెప్తే అవి నోట్ చేసుకొని నేను హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ కి ఫార్వర్డ్ చేపిస్తాను. Right, can anyone speak? Evaranna maatladandi. Milo evaranna maatladalanukunte maatladandi. నమస్తే సార్. ఎవరో ఒక్కరు మాట్లాడండి, నాకు వినిపిస్తుంది కరెక్ట్. వ్యాన్ ఫీజులు అప్పుడు 2 నెలలే వచ్చింది కదా, డ్రాప్ అయ్యారు. ఆ వ్యాన్ ఫీజు కట్టమంటున్నారు కదా, అది ఎట్లా కట్టాలా మేము? ఎగ్జామ్ ఫీజు సరే కడతాం. ఓకే అమ్మా, బస్ ఫీజా? బస్ ఫీజు మీరు 2 మంత్స్ వచ్చారు, అవతల మళ్ళీ టోటల్ ఫీజు కట్టమంటున్నారు.
అంటున్నారు సార్. ఓకే ఆ పాయింట్ నేను నోట్ చేసుకుంటున్నాను. ఎగ్జామ్ ఫీస్ సార్? ఎగ్జామ్ ఫీస్ ఎగ్జామ్ కు మామూలుగా 1550 రూపాయలు కట్టాలి. అదైతే కన్ఫర్మ్. మీరు వ్యాన్ ఫీస్ అన్నది మాత్రం నేను నోట్ చేసుకున్నాను. నోట్ చేసుకున్న ఈ పాయింట్ ని నేను డైరెక్టర్ సార్ కే చెప్తాను, హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ కే చెప్తాను. ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్ వాళ్ళ మీ తరఫున నేను మాట్లాడుతాను వాళ్ళతో. సరే సార్, ఎగ్జామ్ ఫీజ్ అయితే కడతాం, ఇది కడితేనే అది కట్టించుకుంటాం అని అంటున్నారండి సార్ వాళ్ళు. రైట్ రైట్, ఆ విషయం ఆ పాయింట్స్ నోట్ చేసుకున్నాను. ఈ పాయింట్స్ అన్ని నేను అక్కడ మెన్షన్ చేస్తాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి అమ్మా. హలో సార్. హాస్టల్స్ సార్? సార్ గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ మార్నింగ్ సార్. హాస్టల్స్ సంగతి ఏందో అర్థం కావట్లేదు సార్. మాట్లాడే వాళ్ళు వీడియో ఓపెన్ చేసి మాట్లాడండి ప్లీజ్. నేను పేరెంట్స్ తోనే మాట్లాడాలి. నాకు వీడియో ఓపెన్ చేసి పెడితే నేను పేరెంట్స్ తో క్లియర్ గా మాట్లాడుతాను. సార్ ఇది హాస్టల్స్ సంగతి సార్, అంటే ఇక నేను హైదరాబాద్ నుండి వచ్చేదండి సార్. మీ పేరు? మణికంఠ కార్తికేయన్ సార్. మమ్మీ పైన ఉన్నారు సార్, బిల్డింగ్ దిగుతున్నారు. ఇప్పుడే వచ్చాను సార్, నేను బయట ఉన్నాను యాక్చువల్లీ. మమ్మీ ఏమో ఇంటి దగ్గర ఉన్నారు అంటే ఇంటికే వచ్చేసాను నేను ఆఫీస్ దగ్గరికి. ఒక నిమిషం సార్. హలో సార్. నమస్తే అమ్మా. మేము కోటికి వాళ్ళ అమ్మని సార్. ఎవరమ్మా? కోటేశ్వర్ వాళ్ళ అమ్మని సార్. నేను అబ్బాయి సెకండ్ ఇయరా? సెకండ్ ఇయర్ సార్. ఓకే చెప్పమ్మా, ఇప్పుడు మీ ప్రాబ్లం ఏంటో చెప్పమ్మా. ఇప్పుడు ఫీజులు సగం కట్టేసాం సార్. అప్పుడు సగం కడితే నేను హాల్ టికెట్ ఇస్తామన్నారు. వ్యాన్ ఫీజు స్కూల్ ఫీజు అన్ని కట్టాం సార్. అప్పుడు సగం కట్టేశాము, అందుకు కొరవే. ఇంకా ఫీజు ఉండదు సార్? ఆ మొత్తం ఫీజు వ్యాన్ ఫీజు తో సహా కలిసి ఇప్పుడు కట్టండి అని చెప్తున్నారు సార్. అబ్బాయి పేరు కూడా అలో చేయలేదు ఫీజు కట్టేదానికి, అందుకని కనుక్కున్నాం సార్. ఎగ్జామ్ అప్పుడు మీరు వ్యాన్లు పంపిస్తారా? ఓ లెటర్ రావాలి సార్ ఎగ్జామ్ రాయాలంటే. ఇప్పుడు అబ్బాయి ఉండదు ఎక్కడమ్మా? డక్కిల్ సార్. వెంకటగిరి నుంచి వ్యాన్ ఉంది. వెంకటగిరి నుంచి రావచ్చు అబ్బాయి. అప్పుడు డక్కిల్ నుంచి వస్తుంది సార్? డక్కిల్ నుంచి ఇప్పుడు బస్సులు నడవట్లేదు అమ్మా. బస్సులో డక్కిల్కి వచ్చి డక్కిల్ నుంచి ఇక్కడికి రమ్మని చెప్పండి. ఎగ్జామ్ టయానికి అందుకోగలుస్తారా లేదని సార్? అందుకుంటారు 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 అందుకుంటారు. ఇబ్బంది లేదు. 10 గంటలకి ఎగ్జామ్, 10 గంటల కంటే ఎగ్జామ్ ఫీజు ఒకే కట్టించుకొని ఎగ్జామ్ రాయనిస్తారా? మొత్తం ఫీజు కట్టాలి సార్? అదేనమ్మా చెప్పేది. మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి? ఇంత ముందు ఫీజు కట్టినప్పుడు వాళ్ళు యాక్సెప్ట్ చేశారా లేదా? చేశారు సార్. ఇప్పుడు అబ్బాయి అబ్బాయికి ఇవ్వు, నేను మాట్లాడతాను. బాబు అందుకని ఆ మొత్తం కడితేనే ఫీజు ఎగ్జామ్ ఫీజు కలవ్ చేస్తాను. ఓకే నువ్వు కట్టలేదు అప్పుడు బ్యాన్ ఫీజు సగం అన్నా కట్టేవుకొని. ఫస్ట్ సెమ్ కట్టేసాను సార్, సెకండ్ సెమ్ కట్టలా. అదేనమ్మా, సెకండ్ సెమ్ స్టార్ట్ అయినప్పుడు మార్చి 15 వరకు జరిగింది కదా క్లాసు. మార్చి 15 వరకు జరిగిందిరా అంటే మీకు జనవరి ఫిబ్రవరి మార్చి ఆల్మోస్ట్ 3 నెలలు కాలేజ్ జరిగింది. ఈ 3 నెలలకి సగం ఫీజు అన్న కట్టావా సెకండ్ సెమిస్టర్ది? కట్టలేదు. మరి కట్టేవాలి కదమ్మా, అట్లీస్ట్ 50% ఫీజు అన్న కడితే కదా వాళ్ళు అలా చేస్తారు నిన్ను. ఇప్పుడు నువ్వు 50% కట్టుంటే సార్, ఇప్పుడు 50% కట్టి మీరు అలో చేస్తారు సార్? అంటే నేను అదే చెప్తున్నా, 50% కట్టుకోవడానికి ట్రై చేయండి అని అంటున్నా. ఎందుకంటే 50% అయితే కడతాం సార్. ఇప్పుడు టోటల్ కడితేనే హాల్ టికెట్ వస్తుంది అన్నారు సార్.
రైట్ రైట్ దీని మీద డిస్కషన్ జరుగుతా ఉంది. ఇప్పుడు మీ పాయింట్స్ అన్ని నోట్ చేసుకుంటున్నాను. మీ పాయింట్స్ అన్ని నోట్ చేసుకుని నేను డైరెక్ట్ సార్ దగ్గర పాయింట్స్ అన్ని పంపిస్తాను. సరే సార్. ఓకే ఓకే థ్యాంక్ యూ. ఇంకా ఎవరన్నా ఉంటే మాట్లాడతారు సార్. నమస్తే సార్, నేను కర్నూలు నుంచి యశ్వంత్ వాళ్ళ ఫాదర్ మాట్లాడుతున్నా. యశ్వంత్ సార్? టి యశ్వంత్ వాళ్ళ ఫాదర్ ని. అబ్బాయి రోల్ నెంబర్ చెప్తారా సార్? అబ్బాయి రోల్ నెంబర్, అబ్బాయి రిజిస్టర్ నెంబర్. రిజిస్టర్ నెంబర్ 04L9 సార్. యు బిలాంగ్స్ టు ఈసీ డిపార్ట్మెంట్ నాట్ ఫర్ ట్రిపుల్ ఏ. ఓకే సార్. So you have to present your problems in front of your HOD. Sir. You are not belongs to AAA department. Meeku nenna meeting jaragaleda ise valiki? Yes sir, yes sir. Okay, anyhow I would meer cheppina points ni nenu direct sir ki present chestanu. Meer cheppandi mee problems enti cheppandi. Sir, bike ipudu hospital fees mottham 20,000 kattindi sir. అబ్బాయి సెకండ్ సెమిస్టర్ వచ్చేసి మనకి డిసెంబర్ లో స్టార్ట్ అయింది. డిసెంబర్ నుంచి మార్చి వరకు అబ్బాయి హాస్టల్లో ఉన్నాడా? మార్చి ఉన్నారు సార్. రైట్, ఉంటే మాత్రం మీరు సగం హాస్టల్ ఫీజు కట్టాలి. ఎంత కట్టాలి సార్? మామూలుగా అయితే 40,000. మిమ్మల్ని ఎంత కట్టమని చెప్పారు? 20,000 కట్టమన్నారు. 20,000 కట్టుకోవాలి. కంపల్సరీ సార్? కంపల్సరీ అండి. అంటే అక్కడ 3 రోజులు 3 నెలలు ఉన్నాడు కదా హాస్టల్లోనే. అందుకని ఉన్నాడు. ఇంకోటి ఫీజు, ఎగ్జామ్ ఫీజు కూడా కట్టాలి సార్? ఎగ్జామ్ ఫీజ్ కన్ఫర్మ్. ఎగ్జామ్ ఫీజ్ అనేది అందరికి కట్టాలి. అంటే ఎప్పుడు కట్టాలి సార్ ఎగ్జామ్ ఫీజ్? నిన్నటి నుంచి ఓపెన్ అయింది సైట్. అబ్బాయి వెబ్సైట్ లోకి వెళ్ళి లాగిన్ లోకి వెళ్ళి స్టూడెంట్ లాగిన్ లోకి వెళ్తే అక్కడ ఫీజ్ కట్టుకోవడానికి ఒక లింక్ ఇస్తారు. ఆ లింక్ క్లిక్ చేస్తే ఆ ఫీజులు కట్టుకోవాలి. హాస్టల్ ఫీజు మీకు ఒక నంబర్ ఇస్తాను. ఆ నంబర్ ఫోన్ చేస్తే వాళ్ళు చెప్తారు మీకు ఎలా కట్టాలన్నది. అట్లా సార్. నంబర్ నోట్ చేసుకుంటారా? నంబర్ చెప్పండి సార్. మా పేరెంట్స్ అందరికి చెప్తున్నాను. నేను ఒక అకౌంట్ నెంబర్ ఇస్తాను అకౌంటెంట్ది. మీకు ఫీజుల విషయం ఏ దేనికి సంబంధించి ఏ ఫీజు ఎంత కట్టాలన్నది వాళ్ళకి మీరు ఫోన్ చేస్తే వాళ్ళే మీకు ఎంత ఫీజు కట్టాలనేది చెప్తారు. నంబర్ నోట్ చేసుకోండి అందరూ. ఓకే సార్. 9248 ఎవరైతే ఫీజు ఇష్యూస్ ఉన్నాయో వాళ్ళంతా కూడా మీకు ఏమైనా డౌట్స్ అనుకుంటే ఫీజులు సంబంధించి ఈ నంబర్ నోట్ చేసుకోండి. మళ్ళీ చెప్తున్నాను 9248 7484 19. మేడం పేరు వచ్చేసి జ్యోతి మేడం. మీకు అకౌంట్ సంబంధించి ఎంత ఫీజులు ఎంత కట్టాలన్నది మాత్రం మీ దగ్గర ఉంటుంది. మీరు వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఓకే సార్. ఇంకా చెప్పండి సార్, ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మ. యువర్ గుడ్ నేమ్ ప్లీజ్. సార్, మా పేరు సుప్రియ, భావన వాళ్ళ సిస్టర్ని. ప్లీజ్ టర్న్ ఆన్ యువర్ వీడియో. ఇంకెవరన్నా మాట్లాడాలనుకున్నారు మాట్లాడండి. నాతో మాట్లాడాలనుకున్నాడు వీడియో ఓపెన్ చేస్తే మాట్లాడాలి. హలో సార్, చెప్పండి సార్. హలో, మేము వరదేపాల నుండి ఫోన్ చేస్తున్నాం. వరదేపాల నుండి ఫోన్ చేస్తున్నాం సార్. నవీన్ వాళ్ళ డాడీని. అబ్బాయి రోల్ నెంబర్ ఎంత సార్? 218. ఓకే సార్, చెప్పండి సార్. మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి. లేదు, ఇప్పుడు మొత్తం ఫీజు వ్యాన్ ఫీజు లాస్ట్ టైం ఇంకొక 6,000 కట్టాలి వ్యాన్ ఫీజు.
ఇప్పుడు మేము తడ నుండి రావాలి, అబ్బాయి 20వ తేదీ ఎగ్జామ్ అంటున్నారు కదా, ఇప్పుడు మేము తడ నుండి రావాలంటే ఎట్లా అని? బస్ ఉంటుంది సార్, అబ్బాయి తడి నుంచి డైలీ బస్ ఉంటుంది. ఫోన్ మాట్లాడ, మైక్ తెగించుకుని. హలో బాబు సార్, నువ్వు హెడ్ సెట్ పెట్టుకుంటే నీకు అర్థమవుతుంది రా, నీ దగ్గర ఇయర్ ఫోన్స్ ఉన్నాయా? ఇయర్ ఫోన్స్ కనెక్ట్ చేసుకో. చెప్పండి సార్. ఇప్పుడు నువ్వు ఎక్కడి నుంచి రావాలి? తడ నుంచా? తడి నుంచి రావాలి సార్. రైట్, ఇప్పుడు తడి నుంచి రావాలి రా అంటే నీకు ఇంత ముందు బస్ ఎక్కడి నుంచి ఉంది? తడి నుంచి డైలీ ఉంది కదా ఒకటి. తడి నుంచి కాలేజ్ వ్యాన్ ఉంది సార్. రైట్, అదే వస్తుంది, నో డౌట్. ఓకే, ఇబ్బంది లేదు. అదే అంటే వ్యాన్ ఫీజు ఇంకా పెండింగ్ ఉంది కదా, బస్ వస్తుందా రాదా అన్నట్టు. అంటే మీరు వ్యాన్ ఫీజు సెకండ్ సెమిస్టర్ కట్టేశారా లేదా? కట్టారు సెకండ్ సెమ్ వ్యాన్ ఫీజు. అంటే అంటే మొత్తం ఇయర్ లో ఇంకా 6000 పెండింగ్ ఉంది సార్ మాది. ఇప్పుడు వాళ్ళతో మాట్లాడేటప్పుడు సార్ ఇంకా ఎవరన్నా ఉన్నారా మాట్లాడడానికి? మాట్లాడచ్చు. మాట్లాడు. హలో సార్. సార్ నమస్తే, చెప్పండి సార్. సార్ నమస్తే సార్, నేను హేమంత్ వాళ్ళ ఫాదర్ ని. అబ్బాయి నంబర్ సార్? 235 సార్. ఓకే సార్, చెప్పండి సార్. ఇప్పుడు సెకండ్ సెమ్ కి ఎగ్జామ్స్ కదా సార్ చేసేది? అవును సార్. ఇప్పుడు వెళ్ళకే ఫిబ్రవరి దాకా కాలేజీలు జరిగినాయి కదా, అప్పుడు మార్చి 15 వరకు. అప్పుడు అంటే తర్వాత లాక్డౌన్ వల్ల ఆపేశారు. ఆపేశారు. వీళ్ళకి అప్పటి నుంచి వీళ్ళకి క్లాసులు జరగలేదు కదా సార్? ఎందుకు జరగలేదు? ఆన్లైన్ లో జరగేది సార్? ఇప్పుడు కదా సార్ జరుగుతున్నాయి, ఈ మధ్య జరుగుతున్నాయి. ఏప్రిల్ ఫస్ట్ వీక్ నుంచి అంటే ఆ 15 రోజులు అట్లా పానిచ్చి ఏప్రిల్ ఫస్ట్ నుంచి అప్ టు జూన్ వరకు ఆన్లైన్ క్లాసులు జరిగే వాళ్ళకి, మిగతా 50% సిలబస్ కాలేజ్ లో అయిపోయింది, 50% సిలబస్ ఆన్లైన్ లో జరిగాయి. అప్పుడు ఏదో వీళ్ళకి సర్వర్ పని చేయకను, నెట్వర్క్ సరిలేకను వీళ్ళకి రాలేదండి సార్. రైట్, ఓకే, అబ్బాయి ప్రాబ్లం. ఓకే, నేను అప్పుడు ప్రతిసారి చెప్తానే ఉన్నా బాబు మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే మాకు ముందే చెప్తే దాని మీద ఏదైనా సొల్యూషన్ చెప్తామని చెప్పారు. వీళ్ళు ఏంట్రా అంటే అప్పుడు చేసిన మిస్టేక్, క్లాసు జరగట్లేదు కదా, ఎలా ఒకళ్ళు వీడియో క్లాసులే కదా, ఆన్లైన్ క్లాసులే కదా అని చెప్పేసి కామ్ గా ఆడ పెట్టేసి వీళ్ళ పని వీళ్ళు చేసుకుంటా ఉన్నారు చాలా మంది. నీకు క్లాస్ వినప్పుడు అర్థం కానప్పుడు సిగ్నల్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఇమీడియట్ గా మాకు ఫోన్ చేయాలి, సార్ నాకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మీ పాటికి మీరు క్లాసులు చెప్పుకుంటే వెళ్తున్నారు, ఇప్పుడు మేము ఎలా చదువుకోవాలి, దానికి మీరు ఏదన్నా దారి చూపిస్తారని చెప్తే దానికి మేము సలహా ఇచ్చేవాడు. సో ప్రతిసారి మేము ఫోన్ చేసిన ప్రతిసారి ఏమి అడుగుతున్నారు అంటే పిల్లల్ని, అరే బాబు మీకు సిగ్నల్ వినపడుతుందా, అర్థమవుతుందా, కొన్ని మేము చెప్పేది పీపీటీలో ఏమైనా కనిపిస్తుందా, లేదా మీకు టెక్నికల్ గా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే మాతో చెప్పండి, మేము వాటిని రెక్టిఫై చేస్తాం, ఈ వేలో కాకపోతే ఇంకొక వేలో ట్రై చేద్దాం అని చెప్పి ఇలా నేను సజెషన్స్ తీసుకోవడం జరిగింది. అప్పుడు ఎప్పుడు కూడా పిల్లలు కూడా ఒక్కడంటే ఒక్క పిల్లవాడు కూడా మాకు కంప్లైంట్ చేయలేదు, 1 or 2 మెంబర్స్ తప్పించి సిగ్నల్ ప్రాబ్లం అని. మిగతా వాళ్ళంతా ఏంట్రా అంటే ఏదో ఇంటి కడుపుతున్నాము క్లాసులు జరుగుతున్నాయని చెప్పేసి కామ్గా మొబైల్ ఆన్ చేసేస్తారు వీడియో, వాళ్ళు మాత్రం వీడియోలో కనిపించరు. వాళ్ళు మరి క్లాస్ వింటున్నారా లేదా మేము ప్రతిసారి చెప్తానే ఉంటాం, బాబు వీడియో ఆన్ చేయండిరా, వినండిరా అని. ఎవరు విన్నది కూడా లేదు. ఇప్పుడు వాళ్ళని అయితే మాకే సబ్జెక్ట్లు ఏం జరగలేదు, ఇప్పుడు ఎగ్జామ్స్ అంటున్నారు. రైట్ రైట్, అదే సార్ చెప్తున్నారు మా దగ్గర మెటీరియల్. రైట్, ఇదే ప్రాబ్లము అప్పుడే కనుక మాకు చెప్పుంటే, అప్పుడు చూసేవాళ్ళ కదా ఇప్పుడు ఎగ్జామ్స్ పెడుతున్నావు అని చెప్పేసి పిల్లవాడు ఏంట్రా అంటే. నేను అడిగాను సార్, ఇంట్లో కూడా అడిగినప్పుడు కాలేజ్ లో లేవు కదా, ఎట్లా మీకు క్లాసెస్ అంటే ఆన్లైన్ క్లాసెస్ పెడతారంటున్నాడు సార్. ఇప్పుడు ప్రతిరోజు అటెండ్ అవుతున్నాడు. అదే అర్థం కాలేదు, అప్పుడు ఏంటంటే నెట్ సరిగా లేదనో ఏందో కారణాలు చెప్తున్నారు. వాళ్ళు చెప్పేది ఇప్పుడు నెట్ బాగా వస్తుంది, ఇంతకుముందు బాగుండట్లేదు. అదే సార్, ఇప్పుడు వాళ్ళు చెప్పింది ఏంది మనకు సరిగా అర్థం కావట్లేదు, వినపడట్లేదు అని చెప్పి. మిమ్మల్ని ప్రాబ్లమ్స్ అడిగితే మీరు చెప్పారు. అవును సార్. మే ప్రాబ్లం ఆడకుండా నా పాటికి నేను చెప్పుకుంటే వెళ్ళిపోయి మీటింగ్ క్లోజ్ చేసాను అనుకోండి, దానివల్ల ఉపయోగం ఏంటి నాకు? అంతే కదా. లేదు కదా, మీరు చెప్తేనే కదా నాకు సమస్య అర్థమైంది. అదే పిల్లవాడికి అర్థం కానప్పుడు లేదా సిగ్నల్ ప్రాబ్లం ఉన్నప్పుడు వాడు అప్పుడే రైజ్ చేయాలి క్వశ్చన్, సార్ నాకు ఇది అర్థం కావట్లేదు, సిగ్నల్ ఉండట్లేదు, దీనికి మీరు ఏదో ఒక సొల్యూషన్ చేయండి అని అంటే మేము డెఫినెట్ గా చూస్తాం. అప్పుడు ఇట్లా అలాగే కొంతమంది పిల్లలు ఉన్నారు ఫైన్ లేని వాళ్ళు,
వాళ్ళు అలాగే చెప్పారు మాకు, చాలా మంది చెప్పారు, చాలా మంది మాకు సిగ్నల్ లేదు సార్, వీడియో మాకు క్లారిటీ ఉండట్లేదు, దానికి మీరు ఏదైనా చెప్పండి అని అంటే వాళ్ళకి మేము అతి పనిగా నేను చెప్పిన క్లాస్ ని రికార్డ్ చేసి వీడియో తీసి ఆ వీడియోస్ని వాళ్ళకి పంపించాం మేము. ఇలాంటివి చేస్తాం కదా, మాకు మాకు ముందే ఆ ప్రాబ్లమ్ అప్పుడే క్లియర్ చేసేయాలి ప్రాబ్లమ్. ఇప్పుడు ఎగ్జామ్స్ టైం ఉంది కదా, 10 రోజులు టైం ఉంటది కదా వీళ్ళకి ఎగ్జామ్. తప్పకుండా ఆ అబ్బాయి ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో ఫ్యాకల్టీ అబ్బాయికి తెలుసు, ఎవరు లాస్ట్ టైం చెప్పారు అన్నది, వాళ్ళ ఫ్యాకల్టీ నంబర్స్ కూడా అబ్బాయి వాట్సాప్ గ్రూప్, సెకండ్ ఇయర్ వాట్సాప్ గ్రూప్ లో ఉన్నాడు, ఫ్యాకల్టీ నంబర్స్ కూడా అందులో ఉన్నాయి. ఆ అబ్బాయికి ఏ సబ్జెక్ట్స్ మీద డౌట్స్ ఉన్నాయో, ఏ సబ్జెక్ట్ అర్థం కాలేదో సబ్జెక్ట్ లిస్ట్ ఆల్మోస్ట్ అన్ని సబ్జెక్ట్స్ అట్టే ఉన్నాయి సార్. ఇప్పుడు ఏంటంటే మ్యాథ్స్ ఎక్కువ, ఇప్పుడు కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే గానీ అర్థం కాదు మ్యాథ్స్ అనేది. రైట్ రైట్, అందుకే సార్ చెప్తున్నాను. ఇప్పుడు కొన్ని మామూలు చెప్పుకుంటా పోతే అర్థం అయిపోతాయి, మ్యాథ్స్ వరకు కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే వాళ్ళకి అర్థం అవుతాయి మామూలుగా. ఓకే సార్, ఇప్పుడు ఆ అబ్బాయికి ఏదైతే ఏ సబ్జెక్ట్లు అయితే డౌట్ ఉన్నాయో, ఏవైతే అర్థం కాలేదు వాళ్ళని ఒక పేపర్ రైట్ అవి నోట్ చేసుకొని ఒకసారి నాకు పర్సనల్ గా ఫోన్ చేయమని చెప్పండి. నేను ఫ్యాకల్టీ నేమ్స్ వాళ్ళ రోల్ నంబర్ ఫోన్ నంబర్స్ తో ఇస్తాను, వాళ్ళతో కాంటాక్ట్ అయితే ఖచ్చితంగా వాళ్ళు చెప్తారు, నో డౌట్. ప్రతిరోజు సాయంత్రం ఒక గంట ఆ అబ్బాయి ఇంట్రెస్ట్ గా కూర్చొని ఫ్యాకల్టీ చెప్పేది వినమని చెప్పండి, ఆ అబ్బాయికి అర్థం అవుతుంది. చెప్పినా ఏంటండి? అదే మీరు ఇందాక ఇచ్చారు కదా సార్ అకౌంటెంట్ మేడం నంబర్, యా యా చెప్పండి. అవైలబుల్ అని వస్తుంది సార్. అవును సిగ్నల్ లేనప్పుడు అలాగే వస్తుంది. ఇంకొక నంబర్ ఏదన్నా ఉంటే నేను పర్సనల్ నంబర్ కనుక్కొని నేను గ్రూప్ లో పెడతాను. ఓకే, ఇంకొక నంబర్ ఉంటుంది ఇది కాలేజ్ నంబర్, ఇంకొక నంబర్ కానీ ఉంటే నేను అది గ్రూప్ లో పోస్ట్ చేస్తాను. సరేనా? హలో సార్. హలో, హలో సార్, మార్నింగ్ సార్. సార్ మార్నింగ్ సార్, ఇది దీపక్ మన వాళ్ళ పేరెంట్ మాట్లాడుతున్నాను సార్. ప్లీజ్ మీ వీడియో ఆన్ చేయండి సార్. హలో, హలో, మీరు బ్రదరా? బ్రదర్ సార్, దీపక్ మన వాళ్ళ బ్రదర్ మాట్లాడుతున్నాను. అబ్బాయి నంబర్ చెప్పండి సార్. 220 సార్. 19 అదే సార్, ఫీజు విషయం 40,000 అన్నారు కదా, హాస్టల్ సార్. చెప్పండి. ఫస్ట్ సెమిస్టర్ కి 20,000 కట్టాను సార్, ఇప్పుడు 20 పే చేయమంటున్నారంట. రైట్, దానికి రీజన్ నేను చెప్తాను సార్. ఫస్ట్ సెమిది అంటే ఇప్పుడు అకాడమిక్ ఇయర్ అని అంటే మనకు జూలై నుంచి మే వరకు రన్ అవుతుంది జనరల్ గా. అర్థం కాకపోతే జూలై నుంచి ఫ్యాకల్టీస్ ఉన్నారు కదా, వాళ్ళకి అడిగితే వాళ్ళు చెప్తారు కదా దాని గురించి. ఇప్పుడు జూలై నుంచి మే వరకు ఒక అకాడమిక్ ఇయర్, సో జూలై నుంచి నవంబర్ వరకు ఫస్ట్ సెమిస్టర్ అని అంటాం, అవతల ఎగ్జామ్స్ ఉంటాయి. డిసెంబర్ నుంచి మళ్ళీ ఏప్రిల్ వరకు సెకండ్ సెమిస్టర్ అని అంటాం. సో ఈ సెకండ్ సెమిస్టర్ లో ఏంట్రా అంటే అబ్బాయి మార్చ్ 15 వరకు కాలేజ్ రన్ అయింది, మార్చ్ 15-18 వరకు కాలేజ్ రన్ అయింది. సో ఇంకొక 1 మంత్ మాత్రమే కాలేజ్ రన్ కాలేదు. అబ్బాయి పే చేసింది ఎంత? 20,000 ఎంత వరకు వస్తుంది అంటే అప్ టు డిసెంబర్ వరకే వస్తుంది. ఎందుకంటే ఫస్ట్ సెమ్, సెకండ్ సెమ్ మళ్ళీ డిసెంబర్ నుంచి మాకు అప్ టు మార్చ్ 18 వరకు ఉంది. ఈ డ్యూరేషన్ లో అంటే అప్రాక్సిమేట్ గా 3 మంత్స్ అటు ఇటుగా తీసుకుంటే, సో 3 నెలలు ఫీజు కట్టాలి కదండి. మరి సార్ ఇప్పుడు ఫీజు కడతాను సార్, ప్రాబ్లం లేదు అది. రైట్, అంటే 20,000 కట్టాలా 10,000 కట్టచ్చా అని? అది మీరు, నేను అకౌంట్ నెంబర్ ఇచ్చాను కదా, లేదా మీరు స్పెషల్ గా పర్మిషన్ కావాలనుకుంటే మీరు కాలేజ్కి వచ్చి ఒక రిక్వెస్ట్ లెటర్ పెట్టండి, దే కెన్ గివ్ పర్మిషన్. ఇప్పుడు హాస్టల్ కి వస్తారు కదా సార్, ఇలా ఎగ్జామ్స్ అంటున్నారు. అవునండి. మళ్ళీ వాళ్ళకి అకామిడేషన్ ఫుడ్ అది ఎలా సార్? యా షూర్, వి ఆర్ డూయింగ్ అకామిడేషన్ ఫుడ్ విత్ యాజ్ పర్ ద
గవర్నమెంట్ COVID-19 రూల్స్. వాళ్ళు హాస్టల్కి వచ్చేటప్పుడు ముందుగానే శానిటైజ్ చేసి పెడుతున్నారు. అట్ ద సేమ్ టైం క్యాంటీన్ ఈస్ ఆల్సో ఇన్ ద సేమ్ పొజిషన్. సో వాటిలో అకామిడేషన్ ఫుడ్ లో కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. అంటే అది కాదు సార్, ఇప్పుడు బయట ఎంత పానిక్ గా ఉంది కదా సార్ ఈ సిచువేషన్ లో, హాస్టల్ లో బెడ్ సేఫ్. అబ్బాయి ఎక్కడి నుంచి రావాలి? సూళ్ళూరుపేట నుంచి సార్. సూళ్ళూరుపేట నుంచి బస్సు ఉంది కదా, మరి డైలీ బస్సు రావచ్చు చూద్దాం హ్యాపీగా. కాలేజ్ బస్సు ప్రొవైడ్ చేస్తాం. అబ్బాయి ఆల్రెడీ హాస్టల్ కదా సార్, మళ్ళీ బస్ ఫీజు సెపరేట్ గా కట్టమంటారేమో. ఎగ్జామ్స్ టైమ్ లో బస్ ఫీజు అయితే కట్టమంటారా? లేదు సార్, మాకు తెలియదు కదా సార్. రైట్ రైట్, ఇబ్బంది పెట్టరు ఆ అబ్బాయికి. ఆ అబ్బాయికి ఇట్లా హాస్టల్లో ఉండడం ఇబ్బంది అనిపిస్తే హీ విల్ కమ్ బై బస్, నో డౌట్, నో ప్రాబ్లం. దే కెనాట్ ఆస్క్ ఎనీథింగ్. థ్యాంక్ యూ సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఓకే సార్, చెప్పండి సార్. సరే, ఎవరో ఒకరు మాట్లాడండి, నాకు క్లారిటీగా అర్థమవుతుంది, దెన్ ఐ కెన్ క్లియర్ ఆల్ దై ఆల్ యువర్ డౌట్స్. హలో హలో, నమస్తే అండి. హలో నమస్తే సార్. గుడ్ మార్నింగ్ సార్. అదే నాగమణి కంటే కార్తికేయన్ ఉన్నాడు కదా, త్రిపులి. బాబుకి ఇంటర్వ్యూ కట్టాలి, ఎక్కడి నుంచి రావాలి బాబు? ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నాడని చెప్పాడు. ఎలా మరి కార్తికేయన్ అమ్మా, ఇప్పుడు ఎగ్జామ్స్ పెట్టమని చెప్పింది గవర్నమెంట్. ఓకే, మేము ఫాలో అవుతున్నది కూడా గవర్నమెంట్ రూల్స్. ఓకే, జేఎన్టీ వాళ్ళు ఎగ్జామ్స్ పెట్టమంటేనే మేము ఎగ్జామ్ పెడుతున్నాము. ఓకే సార్. మాకై మాకు ఓన్ గా ఏం మేము డెసిషన్ తీసుకోలేదు. ఓకే, సో ఇప్పుడు గవర్నమెంట్ కనుక ఎగ్జామ్స్ ఆపేయండి అని అంటే అవకాశం. ఓకే సార్. అదే, సో ఆ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం పెడుతున్నాం, కానీ ఇప్పుడు యూనివర్సిటీ మాకు ఎగ్జామ్స్ కండక్ట్ చేయమని పర్మిషన్ ఇచ్చింది కాబట్టి కండక్ట్ చేస్తున్నాం. వాళ్ళు లేదు ఆపేసిన ఎగ్జామ్స్ అంటే ఆపేస్తాం. నేను అనేది అలా కాదు సార్, కార్తికేయను ఎక్కడి నుంచి రావాలి, మేము ఎంత డ్యూ కట్టాలి, లాస్ట్ ఇయర్ డ్యూ కట్టాలా లేదా అని. రైట్ రైట్, నేను అందుకనే మేడం, అందుకనే నేను ఒక నంబర్ ఇచ్చాను మొదట్లో, చెప్పాను ఒక నంబర్, ఫోన్ నంబర్. నెంబర్ చెప్పండి సార్. అబ్బాయి కార్తికేయన్ జ్యోతి మేడం అని ఉంటుంది, ఆమె ఫోన్ చేస్తే మీకు ఎంత డ్యూ కట్టాలో క్లియర్ గా చెప్పేస్తుంది. ఓకే సార్. ఇప్పుడు కార్తికేయన్ ఎక్కడి నుంచి రావాలి? ఇప్పుడు హాస్టల్లో అలౌడ్ ఉందా? హాస్టల్ అలౌడ్ ఉందమ్మా, హాస్టల్లో ఉండదు. అయితే హాస్టల్ ఇప్పుడు కోవిడ్ ఎక్కువ ఉంది కదా సార్, అక్కడ బయట కొంచెం రిలేటివ్స్ ఉన్నారు, అక్కడ నుంచి రావచ్చా కార్తికేయన్? ఇబ్బంది లేదమ్మా, అక్కడి నుంచి అయినా రావచ్చు. ఓకే ఓకే సార్. హాస్టల్లో లగేజ్ ఉంది కదా, లగేజ్ తెచ్చుకోవచ్చా బయటకి? తెచ్చుకోవచ్చు తెచ్చుకోవచ్చు. ఓకే ఓకే సార్. ఓకే థ్యాంక్ యూ సార్. ఓకే థ్యాంక్ యూ. హలో హలో, నమస్తే అండి సార్. మీ వాయిస్ కట్ అయిపోతుంది. మీరు అబ్బాయి దగ్గర ఇయర్ ఫోన్స్ ఉంటాయి, ఇయర్ ఫోన్స్ పెట్టుకోండి, మీకు అర్థం అవుతుంది క్లియర్ గా. చిన్న ఇయర్ ఫోన్స్ కనెక్ట్ చేయను. ఇయర్ ఫోన్స్ కనెక్ట్ చేస్తే డాడీకి అర్థం అవుతుంది సార్. చెప్పండి సార్. ఇప్పుడు 25 అన్నమాట రాష్ట్రకి వాళ్ళు లాంగ్ కదా సార్, ప్రకాశం జిల్లా సార్. ప్రకాశం జిల్లా మరి ఇప్పుడు దూరం కదా. ఓకే ఓకే ఓకే. 25 తారీఖు అమ్మట్లారంట, ఇప్పుడు 21 వెళ్తాం, మా బుక్స్ కూడా ఆడటం లే కదా, చదువుకోవద్దా నా రోజులు అని చెప్పి అంటున్నారు. మరి అబ్బాయి ఇంటి దగ్గర బుక్స్ ఏమి తీసుకెళ్ళలేదు అప్పుడు? ఏ తీసుకెళ్ళలేదు సార్. మరి తీసుకురా అమ్మాయి అయినా సరే, మీరైనా సరే ఒకరోజు కాలేజ్కి వచ్చి కనుక్కున్న బుక్స్ తీసుకెళ్ళని అటు పెట్టుకుని చదువుకోవచ్చు కదండి. లాక్డౌన్ ఎప్పుడు దాకా ఉంది సార్ మీరు చెప్పండి?
మేము దాకా సార్ మేము జూన్ దాకా జూన్ వరకు అవతల ఒక్కొక్కసారిగా సడలిస్తా వచ్చేసాడు. ఇప్పుడు అమ్మాయికి ఆ డౌట్ వచ్చినప్పుడు సార్ నాకు ఈ బుక్స్ లేవు, నేను ఇప్పుడు నా బుక్స్ నేను తెచ్చుకోవాలి ఎలా తెచ్చుకోవాలి అని చెప్పేసి మాకు ఒక్క మాట కానీ చెప్పుంటే బుక్స్ విషయమై మేము మాట్లాడతాం కదా వాళ్ళతో, వాళ్ళతో మాట్లాడి బుక్స్ ఎలాగోలా చేర్చే విధంగా మేము చేస్తాం కదా. కామ్ గా కూర్చో ఉంటే వీళ్ళ ఉద్దేశం చెప్తున్నాను సార్ స్టూడెంట్స్. సార్ కొద్దిగా అమ్మాయికి ఇస్తారు ఫోను, మీరు చెప్పేది నాకు అర్థం కావట్లేదు, నేను మాట్లాడతాను అమ్మాయికి. గుడ్ మార్నింగ్ అమ్మా, చెప్ప మర్చిన్న. మీరు ఆన్లైన్ క్లాసులు జరిగేటప్పుడు నా దగ్గర ఫోన్ లేదు సార్. అయ్యో మే నుంచి అటెండ్ అయింది సార్, అంటే ఫోన్ తీసుకోవడం లేట్ అయింది. మే నుంచి అటెండ్ అయింది సార్. ఓకే రైట్. ఇప్పుడు నువ్వు మే నుంచి అటెండ్ అయ్యావు అంటే ఒక 20% సిలబస్ మిస్ అయిపోయినట్టే లెక్క, ఏప్రిల్ మొత్తం మిస్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తావు అంటే నీకు March 15th వరకు క్లాసులు జరిగాయి ఇక్కడ ఫిజికల్. సో నీకు ఏ సబ్జెక్టుల మీద మెటీరియల్ కావాలో నువ్వు ఆ సబ్జెక్టులు కనుక రాసి లిస్ట్ అవుట్ చేసి నువ్వు వాట్సాప్ గ్రూప్ ఉంది కదా నీది, ఆ గ్రూప్ లో పెట్టినానా, దానికి సంబంధించిన మెటీరియల్ దానికి సంబంధించిన వీడియోస్ అవన్నీ నీకు నేను గైడ్ చేస్తాను. ఓకేనా? హాస్టల్ కి మీరు October 26th నుంచి ఎగ్జామ్స్ అంటే హాస్టల్ అటెండెన్స్ 25th వస్తే నేను చేస్తాము, ముందు వస్తే ఎలా చేయను అంటున్నారు. రైట్, మీరు 25th రండి సార్. మా బుక్స్ అక్కడ ఉన్నాయి కదా సార్. హలో సార్, మీ బ్రదర్ ఉన్నాడా సార్? మీ బ్రదర్ ఉన్నాడా? బ్రదర్ లేదు సార్. ఎలా అమ్మా బుక్స్ ఎలా వస్తాయి మరి ఇప్పటికిప్పుడు అనేది కావాలో దానికి సంబంధించిన మెటీరియల్ టెక్స్ట్ బుక్స్ నేను పంపిస్తాను. సాఫ్ట్ కాపీ మాత్రమే పంపగలనమ్మా. హార్డ్ కాపీ కావాలా అంటే మీ నాన్నని తీసుకొని ఒక రోజు నీది కాదనుకుంటే మార్నింగ్ బయలుదేరి వచ్చేస్తే బుక్స్ తీసుకొని సాయంత్రానికి కల్లా ఇంటికి వెళ్ళచ్చు. లేదా మార్నింగ్ బయలుదేరితే ఈవినింగ్ 4:00 కి 5:00 కి వస్తా సార్. ఎక్కడ మీ ఊరు? ప్రకాశం డిస్ట్రిక్ట్ సార్. ప్రకాశం డిస్ట్రిక్ట్ అద్దంకి. అద్దంకి అనేది లాంగ్ డిస్టెన్స్. మరి ఎలా చేస్తావు అమ్మా, బుక్స్ ఇంపార్టెంట్ కదా నీకు, నువ్వు వెళ్ళేటప్పుడే బుక్స్ పట్టుకెళ్ళి ఉండాల్సింది. అప్పుడు 5 డేస్ అన్నారు సార్ హాలిడేస్. అప్పుడు గవర్నమెంట్ ఇవ్వడం కూడా 31 వరకే లాక్డౌన్ అని చెప్పలేక అందరూ అదే చేశారు. మావి కూడా ఎక్కడ వస్తువులు అక్కడ వదిలేసి మేము కూడా వెళ్ళిపోయాం. కాస్త మాది పక్కన కాబట్టి మేము వెంటనే రాగలిగాం. అలా మీకు తెలిసిన వాళ్ళు మీ బ్రదర్ కానీ ఎవరో ఒకరు కానీ లేదా ఒక రోజు మీ నాన్నని వెంట పెట్టుకుని కనుక ఉదయాన్నే అక్కడ నైట్ బయలుదేరు ఎర్లీ మార్నింగ్. ఓకే సార్. ఇక్కడ కనుక వస్తే నువ్వు 10:00 to 11:00 వస్తావు. వచ్చి హాస్టల్ దగ్గరికి వచ్చి మాకు ఫోన్ చేయడం కానీ లేదా మమ్మల్ని కలిస్తే నేను బుక్స్ ఇప్పిస్తాను. ఆ బుక్స్ తీసుకొని నువ్వు వెంటనే బయలుదేరి ఇంటికి వెళ్ళి హ్యాపీగా చదువుకున్నాను 25 వరకు. ఎందువల్ల అంటే ఉన్నది ఇంకా 20 డేస్ టైం ఉంది నీకు. 20 రోజుల్లో నువ్వు బుక్స్ లేకుండా ప్రిపేర్ అవ్వడం అనేది జరిగే పని అయితే కాదు. వితౌట్ హాస్టల్ ఫీజు ఎంత కట్టాలి మీరు? అంటే రేపు మీరు ఎగ్జామ్స్ వచ్చినప్పుడు హాస్టల్ వాడుకుంటారు కదా, మీకు దగ్గర దాకా 1 మంత్ వరకు హాస్టల్లోనే ఉంటారు ఎగ్జామ్స్. ఖచ్చితంగా మీరు వాడుకోవాలి కాబట్టి మీరు 6000 కట్టేసుకుంటే మీరు వాడుకోవచ్చు హాస్టల్. నువ్వు హాస్టల్ ముందు కాలేజ్కి వచ్చి బుక్స్ తీసుకెళ్ళమ్మా. 20 రోజులు కష్టపడి చదవాలరా అంటే నువ్వు మొబైల్లో కూర్చొని చదువుకోలేవు.
నువ్వు వచ్చి పలానా స్టూడెంట్ అని చెప్పు, నా పేరు చెప్పలేదంటే ఇబ్బంది అవుతుంది. సరే సరే, థ్యాంక్ యూ సార్. ఓకే ఓకే రైట్. హలో సార్, నమస్తే సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి సార్. గుడ్ మార్నింగ్, ఆదర్శ్ కే ఆదర్శ్ వాళ్ళ ఫాదర్ అండి సార్. సార్ అబ్బాయి రోల్ నెంబర్ చెప్తారా నాకు? 217 సార్. 217 అదే సిరీస్ ఏంటి? 18 సిరీస్ సార్? 19 సిరీస్. ఓకే డన్ రైట్, చెప్పండి సార్. సార్ మనకు ఇప్పుడు 50% కట్టాము సార్ అబ్బాయి మేనేజ్మెంట్ కోటా. ఓకే 50% కట్టాము, ఇప్పుడు ఎగ్జామ్ రాయాలంటే ఇంకో 50% కట్టాలా, దాంట్లో ఏమన్నా 25% కట్టితే సరిపోద్ది? వాస్తవంగా చెప్పాలంటే మనకు అకాడమిక్ ఇయర్ వచ్చేసి జూన్ జూలై నుంచి స్టార్ట్ అయ్యి లేదా జూన్ నుంచి స్టార్ట్ అయ్యి మేతో ఎండ్ అయిపోతుంది. మనం ఫీజులు కట్టుకునేది కూడా జూన్ నుంచి నవంబర్కి ఒక సెమిస్టర్ అని అంటాం. నవంబర్ నుంచి డిసెంబర్ వరకు ఎగ్జామ్స్ ఉంటాయి, డిసెంబర్ నుంచి మళ్ళీ మే వరకు ఒక సెమిస్టర్ అని అంటాం. ఇక్కడ ఏంట్రా అంటే మేము క్లాస్ వర్క్ కూడా ఆల్మోస్ట్ ఆగస్ట్ సారీ మార్చి 15th వరకు రన్ చేసాం కాలేజ్. అవతల ఏం చేసామరా అంటే ఒక 15 రోజులు అలా వదిలి అవతల మళ్ళీ ఆన్లైన్ క్లాస్ కండక్ట్ చేసాం, అయిపోయింది. ఎవరు అబ్బాయేనా అసలు చెప్పలేదు అన్నది కాదు సార్, ఫీజు ఫీజు కట్టలేదు కదా సార్ అని చెప్పాను. ఓకే అప్పుడు చెప్పలేదు కదా సార్, అప్పుడు చెప్పలేదు నాన్న. ఇప్పుడు అకాడమిక్ అకాడమిక్ అయిపోయింది కదా, అయిపోయినప్పుడు కట్టాలి కదా సార్. ఏమన్నా ఇప్పుడు కోవిడ్ వచ్చింది కదా సార్, ఏమన్నా 20% కట్టిన తర్వాత ఏమన్నా కొన్ని గ్యాప్ ఇస్తారా, టైం ఇస్తారని సార్? మీకు అలా పర్సనల్ గా కావాలనుకుంటే మీ అబ్బాయి వచ్చి ఇక్కడ డైరెక్టర్ సార్ తో మాట్లాడి ఒక హ్యాండ్ రిటన్ లెటర్ కనుక రాస్తే వాళ్ళు పర్మిషన్ ఇస్తే నో ప్రాబ్లం. ఇప్పుడు కాలేజీ వాళ్ళు ఇప్పుడు రెగ్యులర్ ఎగ్జామ్స్ పెట్టమన్నారు సార్ యూనివర్సిటీ వాళ్ళు? ఎస్ సార్, వీఆర్ ఫాలోయింగ్ యూనివర్సిటీ గైడ్ లైన్స్. అదే మాకు ఒకసారి డౌన్లోడ్ చేసి చూపి ప్రమోషన్ అయిపోయినట్టు అని అన్నారు. దానికి నేను క్లారిటీ ఇస్తాను సార్, వాళ్ళు COVID-19 సిచ్యువేషన్ సీరియస్ గా ఉన్నప్పుడు అంటే ఒక 1-2 months బ్యాక్ యూనివర్సిటీ గైడ్ లైన్స్ యాజ్ పర్ యూజిసి గైడ్ లైన్స్ అంటే యూనివర్సిటీస్ కి ప్లస్ అన్ని ఇన్స్టిట్యూట్స్ కి యూజిసి అని ఉంటుంది. వీళ్ళు మెంటల్ గా ప్రిపేర్ అవుతారు సార్ స్టూడెంట్స్. రైట్, అదే సార్ వస్తున్నాను. వాడు గైడ్ లైన్స్ ఏమి ఇచ్చాడ్రా అంటే ఫస్ట్ గైడ్ లైన్స్ లో అందరినీ ప్రమోట్ చేసేస్తాము నెక్స్ట్ క్లాస్ కి, వీళ్ళకి ఎగ్జామ్స్ లేకుండా జస్ట్ ప్రీవియస్ పర్సంటేజ్ ఎంత ఉందో అంతే పర్సెంట్ పెట్టేసి క్రెడిట్స్ ఇచ్చేస్తాం, అందరినీ పాస్ చేస్తామని గైడ్ లైన్స్ లో ఇచ్చాడు. అది ఫస్ట్ లో రిలీజ్ చేసిన గైడ్ లైన్స్ సార్, మే లోనో ఏప్రిల్ జూన్ లో. రీసెంట్ గా మళ్ళీ ఆగస్ట్ లో ఒక గైడ్ లైన్స్ రిలీజ్ చేశాడు. మళ్ళీ ఆ గైడ్ లైన్స్ ఏంట్రా అంటే నెక్స్ట్ క్లాస్ కి ప్రమోట్ చేస్తున్నాము సార్, బట్ ఎగ్జామ్స్ మాత్రం COVID-19 తీవ్రత తగ్గినప్పుడు ఎగ్జామ్స్ పెట్టాలి అనే గైడ్ లైన్స్ పాస్ చేశాడు. అందుకని వీళ్ళకి ఈ సంవత్సరం క్లాస్ చెప్పేస్తున్నాము, ఇప్పుడు COVID-19 తీవ్రత తగ్గుతుంది కాబట్టి యూనివర్సిటీ వాడు ఎగ్జామ్స్ పెట్టమన్నాడు కాబట్టి నేను ఎగ్జామ్స్ పెడుతున్నాను. నారాయణ వాళ్ళు కానీ విద్యానగర్ వాళ్ళు కానీ ఏమి చెప్పలేదు సార్, మా పాప వాళ్ళు ఉన్నారు అక్కడ విద్యానగర్ నారాయణలో. రైట్, విద్యానగర్ అన్నింటి సార్, దానికి గైడ్ లైన్స్ రిలీజ్ అవుతాయి. జేఎన్టు పులివెందుల కూడా రేపు 27 నుంచి ఎగ్జామ్స్ కండక్ట్ చేయమని సర్క్యులర్ పాస్ చేసింది. అయితే అందరికి అవుతుంది, లేకపోతే అందరికి లేదు. అవును, ఇప్పుడు యూనివర్సిటీ ఎగ్జామ్స్ మిగతా వాళ్ళు ఎందుకు పెట్టడం ఆపేయండి అని అంటే మేము కూడా ఆపాల్సిందే, తప్పదు. అది చెప్పండి మేడం, చెప్పండి చెప్పండి మేడం. యోగేష్ వాళ్ళ మదర్ సార్.
వీడియో ఆన్ చేస్తారా? హలో ప్లీజ్ వీడియో ఆన్ చేయండి. ఏం లేదు సార్, అదే ఇట్లాగా ప్రమోట్ చేసామని మెసేజ్ వచ్చింది కదా సార్. అది 2 నెలల క్రితం వచ్చిన మెసేజ్ అమ్మా. హలో అమ్మా, హెడ్ సెట్ కనెక్ట్ చేసుకోండి అమ్మా మీకు. అరే బాబు, మమ్మీకి హెడ్ సెట్ ఇవ్వు, ఇయర్ ఫోన్స్ కనెక్ట్ అయితే వినిపించదు. మమ్మీకి ఇయర్ ఫోన్స్ ఇవ్వు. సార్ నమస్తే అండి, నేను పవన్ వాళ్ళ బ్రదర్ మాట్లాడుతున్నాను సార్. చెప్పండి ఎవరు? పవన్ వాళ్ళ బ్రదర్ మాట్లాడుతున్నాను అండి, 908 నెంబర్. చల్ల పవన్ కుమార్ థర్డ్ ఇయర్ అండి. నంబర్ చెప్పండి. 9025A0 908 సార్. 908 సార్. 908 సార్. 26 నుంచి సెమిస్టర్. ఒక్క నిమిషం. హలో హలో సార్. సార్ చెప్పండి సార్. హలో సార్, ఇప్పుడు 26 నుంచి సెమిస్టర్ ఎగ్జామ్స్ అని చెప్పేసి పెట్టారు సార్. రేపు మళ్ళీ సెమిస్టర్ ఎగ్జామ్స్ కి హాస్టల్లో జాయిన్ అయితే మళ్ళీ ఇప్పుడు పేమెంట్ కట్టాలా అండి ఇంకేమన్నా, లేకపోతే లాస్ట్ ఇయర్ పేమెంట్? ఇప్పుడు ఏంటా అంటే లాస్ట్ ఇయర్ పేమెంట్ ఏదైతే ఉందో అదే క్లియర్ చేపిస్తున్నాం. కొత్తగా రావాలరా అంటే అది మళ్ళీ వీళ్ళు ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ వీళ్ళకి క్లాసెస్ ఫిజికల్ గా రన్ చేయమంటేనే హాస్టల్ ప్రమోట్. ఓకే ఓకే. ఇప్పుడు క్లాసెస్ మాకేంటా అంటే ఆన్లైన్ క్లాసెస్, ఫిజికల్ గా కాలేజ్ పెట్టమని మాకు రూల్స్ ఏమి రాలేదు. జస్ట్ ఎగ్జామ్స్ మాత్రమే కండక్ట్ చేయమన్నారు. ఎగ్జామ్స్ మాత్రమే కండక్ట్ చేస్తున్నాం. క్లాసులు పెట్టుకోండి, ఫిజికల్ గా క్లాసులు పెట్టండి అని అంటే ఖచ్చితంగా మీరు హాస్టల్ గురించి జాయిన్ అవ్వచ్చు. అప్పుడు ఇప్పుడు ప్రస్తుతానికి ఎగ్జామ్స్ మాత్రమే, అంతే, ఓన్లీ ఫర్ ఎగ్జామినేషన్. ఓకే, దానికైతే ఇప్పుడు ఫీ పేమెంట్ ఏం లేదు. అంతే, లెస్. హలో, నెల్లూరు నుంచి కాలే బస్సులో రావచ్చా సార్? రావచ్చున్నా, ఇబ్బందే లేదు. నువ్వు రా, దానికి మళ్ళీ నెక్స్ట్ ఫీ ఏమైనా పే చేయాలి? థ్యాంక్ యూ అండి. ఈ టైంలో వెహికల్ వెహికల్ అరేంజ్ చేయకపోతే ఇన్స్టిట్యూట్ ఉంటే కూడా వేస్ట్ కదా. హలో సార్. మా చెప్పండి అమ్మా, ఇందాక లైన్ కట్ అయినట్టుంది. హలో హలో సార్. సార్ సార్ వినిపించట్లేదు సార్, మ్యూట్ లో ఉన్నట్టున్నారు. ఓకే రైట్, మీ పేరెంట్స్ కి ఇవ్వండి ఫోన్. పేరెంట్స్ లేదు సార్, నేనే మాట్లాడాలి. ఇంట్లో నాన్న లేడా? లేదు, ఎవరు లేరు సార్. మదర్ గానీ? మీ పేరెంట్స్ ఉంటే మాట్లాడతాం. ఇంకా మీతో ఏం చెప్తాం, ఇది పేరెంట్స్ టైపింగ్ కదా. చనిపోయారు సార్. ఓకే సారీ. ఓకే ఓకే సారీ, చెప్పినా. అది ఎంసెట్ క్వాలిఫై అయిన వాళ్ళు ఫీజు కట్టాల్సిందా సార్ ఏమన్నా? ఎంసెట్ క్వాలిఫైడ్ అని అంటే before 2019 వరకు, యాజ్ పర్ ద గవర్నమెంట్ రూల్స్ యూ హావ్ టు
గవర్నమెంట్ విల్ ప్రొవైడ్ అట్లీస్ట్ 35,000 ద రెస్ట్ ఆఫ్ ద ఫీ హి హావ్ టు పే అంటే మామూలుగా మాకైతే ఫుల్ ఫీస్ రీయింబర్స్మెంట్ ఉంటుంది కదా సార్ అంటే మీరేం కట్టబడలేదు మీకు ఫుల్ ఫీస్ రీయింబర్స్మెంట్ గవర్నమెంట్ పే చేస్తుంది ఓకే సార్ ఇంకా ఎవరన్నా ఉంటే మాట్లాడండి పేరెంట్స్ మాట్లాడే వాళ్ళు నాకు వీడియో ఆన్ చేయండి అందరు వీడియో ఆన్ చేస్తే దెన్ ఐ కెన్ సీ యువర్ ఫేసెస్ ఎవరన్నా మాట్లాడాలనుకుంటే పేరెంట్స్ హలో మా ఎవరన్నా మాట్లాడాలనుకుంటే మాట్లాడండి మా పేరెంట్స్ రత్నయ్య ఇప్పుడు పేరెంట్స్ ఎన్ని డౌట్స్ ఉన్నా కూడా అలాగే అడగమని చెప్పండి రిగార్డింగ్ అకాడమిక్స్ కానీ క్లియర్ చేసి నోట్ చేసుకుంటాము అవన్నీ పాయింట్స్ నోట్ చేసుకుని మేము రిపోర్ట్ సబ్మిట్ చేస్తామని ఇప్పుడు ఇప్పటి వరకు ఏదైనా ప్రాబ్లమ్స్ కూడా అడగమని చెప్పండి రికార్డ్ కూడా చేయండి రికార్డ్ చేసుకుని స్క్రీన్ షాట్ తీసుకోండి యాడ్ చేసి పెట్టేసి అంతే అంతేలే ఇక ఉంటే మేము లైన్ లో ఉండాలి ఎవరైనా పేరెంట్ అడిగినప్పుడు కొంచెం రాసి నాకు 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 కలుపు నేను చూస్తా నమస్తే సార్ నమస్తే చెప్పండి ఇప్పుడు ఇక్కడ నుంచి రావడానికి అప్పుడు ఎగ్జామ్ ఎగ్జామ్ టైంకి రావడానికి బస్ లో అరేంజ్ చేస్తారు సార్ మీరు అది టైం రావట్లేదు కదా ఇప్పుడు బస్సులు ఇదివరకంటే వాళ్ళు బస్సులోనే వస్తున్నారు ఆర్టీసీలోనే వస్తున్నారు అక్కడికి ఇప్పుడు ఎగ్జామ్ టైం కదా ఇప్పుడు ఈ బస్సులు మనకు కన్వీనియంట్ గా లేవు కదా ఇప్పుడు ఈ బుక్స్ అంటే వీళ్ళు లైబ్రరీలో తీసుకోవచ్చు ఏమన్నా తీసుకోవచ్చండి అదే దానికి ఆ ఫెసిలిటీ ఉండదా లేదని అడగమన్నారు చెప్తే రేపైనా వచ్చి ఆ బుక్స్ తెచ్చుకుంటారు సార్ పిల్లలు దానికోసం సార్ ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ ఇంకా ఎవరన్నా ఉంటే మాట్లాడండి పేరెంట్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కేసుల విషయం కానీ లేదా అకాడమిక్ పరంగా కానీ ఆన్లైన్ క్లాసుల గురించి కానీ లాంటి ఏమన్నా ఉంటే చెప్పండి నేను మాట్లాడతాను హలో సార్ నమస్తే అమ్మా నమస్తే సార్ నమస్తే అమ్మా చెప్పండి హలో ముందుగా మాకు వీడియో అమ్మా బాబు ఫీజు 10,000 బ్యాలెన్స్ ఉంది సార్ అది అది ఏ ఫీజ్ అమ్మా 10,000 కట్టేనే ఎగ్జామ్ ఫీజ్ అది అది ఏ ఫీజ్ కాలేజ్ ఫీజ్ సార్ ట్యూషన్ ఫీజ్ సార్ ట్యూషన్ ఫీజ్ ఎంత ఉంది 10,000 ఆ 10,000 బ్యాలెన్స్ ఉంది సార్ మీ మేనేజ్మెంట్ ఆ అవును సార్ 10,000 అంటే కట్టేయాలి కదమ్మా 10,000 కడితేనే ఎగ్జామ్ ఫీజ్ కట్టాలి ఎస్ అవును లేదు రత్నయ్య రత్నయ్య ఎంత కన్నా కట్టుకోమని చెప్పు ఇప్పుడు ఒకవేళ హలో మాట్లాడు ఎంత కన్నా 50% ఎంత పే చేయమని చెప్పు
మీరు కాలేజ్ కి వచ్చి సార్ కాలేజ్ కి రావాలి వాళ్ళు పే చేసుకోవాలి కదా అదే ఆన్లైన్ లో 50% కట్టే యాక్సెప్ట్ చేస్తారా లేదా కాలేజ్ కి వచ్చి పర్మిషన్ తీసుకోవాలా పర్మిషన్ తీసుకోమని చెప్పు ఉంటే కట్టేయమని చెప్పు పర్మిషన్ తీసుకోమని సార్ కొంచెం కష్టం సార్ మాకు ఒక 2 మంత్స్ లో 1 మంత్ 2 మంత్స్ లో కడతాం సార్ సరే అమ్మా మీ అబ్బాయి ఎక్కడి నుంచి రావాలి నెల్లూరు సార్ నెల్లూరు వెళ్ళేపాలి రైట్ వచ్చి ఒకటి లెటర్ పెట్టుకోమని చెప్పమ్మా 50% కడతాను 50% మళ్ళీ కడతానని ఆ అది ఒక లెటర్ పెట్టుకొని అప్లై చేయించుకోమని చెప్పు రైట్ వాళ్ళు పర్మిషన్ ఇస్తారు పర్మిషన్ ఇస్తే మీరు 50% ఫీస్ కట్టేసి మీరు ఎగ్జామ్ కి రాయొచ్చు అలా 2 మంత్స్ వరకు కట్టుకుందరా అది ఎగ్జామ్ ఫీస్ కట్టుకుందరా క్రెడిట్స్ మాత్రం ప్రీవియస్ గా ఎన్నైతే ఉన్నారో అవే ఇచ్చేయండి అని చెప్పి పెట్టారమ్మ అది సీరియస్ గా ఉన్నప్పుడు కోవిడ్-19 ఇప్పుడు మళ్ళీ ఏం పెట్టారా అంటే కోవిడ్-19 సీరియస్నెస్ తగ్గిపోయింది కాబట్టి ముందు వాళ్ళని నెక్స్ట్ క్లాస్ కి ప్రమోట్ చేసి ఎప్పుడైతే ఈ సీరియస్నెస్ తగ్గుతుందో అప్పుడు మెల్లిగా వాళ్ళకి ఎగ్జామ్స్ పెట్టండి లాస్ట్ సెమ్ వీక్ అని గైడ్ లైన్స్ ఇచ్చారు అవును సార్ క్లాస్ సరిగా వినలేదు కదా సార్ వీళ్ళకి సిలబస్ సరిగా జరగలేదు కదా అమ్మా ఇప్పుడు జరిగిపోయి 2-3 నెలలు అవుతుంది కదా అప్పుడు అప్పుడు అడగాల్సి ఉంటే ఇప్పుడు వచ్చేసి ఎగ్జామ్స్ పెడుతున్నారు అనే లైక్ మాకేం జరగలేదు అని అంటే ఎలా అమ్మా ప్రమోషన్ చేశామని చెప్పారు కదా సార్ అందుకని ప్రమోషన్ ఎప్పుడు చేశారు ఏప్రిల్ లో చేయలేదు మే లో చేయలేదు చేసింది జూన్ లోనో జూలైలోనో వచ్చింది అది ప్రమోట్ చేస్తామని అంటే ప్రమోట్ చేస్తారని చెప్పేసి చదవడం మానేస్తారు అమ్మా సబ్జెక్ట్ వద్దా ఇంకా టైం రత్నయ్యాలో సార్ వాళ్ళకి ప్రిపరేషన్ హాలిడేస్ ఇప్పుడు ప్రిపేర్ అవ్వమని చెప్పండి హలో వాళ్ళ ప్రిపరేషన్ హాలిడేస్ గురించి కాదులేండి సార్ చెప్పేది లాస్ట్ టైం క్లాసెస్ జరగలేదు కదా ప్రిపరేషన్ హాలిడేస్ ఇచ్చాము కోర్స్ మెటీరియల్ మొత్తం మీకు మా వెబ్సైట్ లో పెట్టున్నాము మీ పిల్లవాడిని ఇప్పుడు ప్రిపేర్ అవ్వమని చెప్పండి అది అది మీ ఒక్కరికే కాదు కదా యాజ్ పర్ యూనివర్సిటీ గైడ్ లైన్స్ ప్రకారం వెళ్తూ ఉంటుంది కాలేజీ డిగ్రీ యూనివర్సిటీస్ ఇది మేము ఇవ్వము అర్థమవుతుందా అటానమస్ కాలేజ్ అయినా డిగ్రీ ఇచ్చేది యూనివర్సిటీయే కాబట్టి యూనివర్సిటీ రూల్స్ ఎలా ఉండే మేము అలానే రూల్స్ ఫాలో అవుతూ ఉంటాం కాబట్టి మీకు టైం ఇచ్చాం కదా ఇప్పుడు ప్రిపరేషన్ హాలిడేస్ ఇచ్చాము ప్రిపరేషన్ హాలిడేస్ ప్రిపేర్ అవ్వచ్చు మీ వాడికి కోర్స్ మెటీరియల్ కావాలంటే మీ కోర్స్ మెటీరియల్ అన్ని మా వెబ్సైట్ లో పెట్టున్నాము ఆ వెబ్సైట్ లో మీరు మీ పిల్లలు డౌన్లోడ్ చేసుకోవచ్చు అది మేడం అదే మ్యాథ్స్ 2 అంటే కష్టం సార్ అది అందుకని మ్యాథ్స్ 2 M2 కష్టం సార్ వాళ్ళు క్లాసెస్ వినకుండా చేయాలంటే క్లాసెస్ అంటే ఆన్లైన్ క్లాసెస్ సరిగా సిగ్నల్స్ లేవు కదా సార్ మ్యాథ్స్ కష్టం కదా సార్ అంటున్నా సార్ మీకు డౌట్స్ ఏదైనా ఉంటే మీకు మ్యాథ్స్ ఫ్యాకల్టీ కాంటాక్ట్స్ ఉంటాయి చేసి చూడొచ్చు ప్రాబ్లం లేదు నెంబర్ ఇస్తాము మీ బాబుకి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మ్యాథ్స్ ఫ్యాకల్టీ నెంబర్ ఉంటుంది ఏమైనా డౌట్స్ ఉన్నా చూడొచ్చు మెటీరియల్ చదివిన తర్వాత ఓకేనా ఏ సపోర్ట్ అయినా చేస్తాం ప్రాబ్లం లేదు ఇప్పుడంటే మా గైడ్ లైన్స్ అని యూనివర్సిటీ గైడ్ లైన్స్ ప్రకారం మనం పోవాల్సిందే వాళ్ళు యూనివర్సిటీ ఎగ్జామ్స్ పెట్టమన్నారు కాబట్టి పెడుతున్నాం ఇప్పుడు ఆన్లైన్ క్లాస్ అన్ని ఆఫ్ చేసేసి ప్రిపేర్ కామని చెప్తున్నాం కదా వాళ్ళ మెటీరియల్ కూడా మేము ఆల్రెడీ మేము మా వెబ్ లో పెట్టున్నాం చూసుకోమని చెప్పండి ఏ సబ్జెక్ట్ లో కన్సర్న్ ఉన్నా కూడా సార్ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తారు కొంచెం కాంటాక్ట్ చేయొచ్చు ప్రాబ్లం లేదు చెప్తారు ఓకే మేడం హలో హలో రత్నయ్య ఇంకా ఎనీ పేరెంట్స్ ఎవరు ఉన్నారేమో అడుగు ఇంకా కరెక్ట్ టైం వాళ్ళే మాట్లాడుతున్నారు అలాగే 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 ఆ పాయింట్స్ నోట్ చేసుకో
ఇంకా ఎవరైనా ఉంటే మాట్లాడండి మా పేరెంట్స్, ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఇంకా ఎవరైనా ఉంటే పేరెంట్స్ మాట్లాడండి. ఇంకా ఎవరున్నా పేరెంట్స్ ఉంటే మాట్లాడండి ప్లీజ్. హలో, ఎవరన్నా ఉంటే మాట్లాడండి మా పేరెంట్స్. వన్ టు వన్ వాళ్ళు ఉన్నారు కదా నెంబర్స్, వాళ్ళ వ్యూస్ కోసం క్లోజ్ చేసే లేకపోతే. హలో, హలో, వాళ్ళు మనకి వన్ టు వన్ స్టూడెంట్స్ ఉన్నారు కదా ఫస్ట్ నుంచి, వాళ్ళు అడుగుతూ వచ్చేసి అయిపోతుంది కదా ఎవరున్నారేమని. ఇలా కొంతమంది మాట్లాడాల్సిన వాళ్ళు కూడా ఉన్నారు సార్. నెంబర్ 245 ఇట్ ఇస్ ఓవర్. అది 18221-80203. ఇఫ్ యూ వాంట్ టు డిస్కస్ ప్లీజ్ ఓపెన్ యువర్ వీడియో. ఎప్పుడు ఫెస్టివల్ చేసుకొని ఈవినింగ్ రా అమ్మా, ఏముంది హాస్టల్ ఏం ఓపెన్ చేసి ఉంటుంది కదా. హలో, 4 డేస్ ముందే తెలుసు సార్ హాస్టల్ కి. ఏంటి మీరు 25 సార్? అమ్మా నేను చెప్పా ఉండమ్మా సార్ కి, సార్ వాళ్ళకి 25 నుంచే హాస్టల్ ఓపెన్ చేస్తామని చెప్పారా సార్? అవును, బిఫోర్ ఎవరు వచ్చినా గానీ అలో చేయమంటారా సార్? 25 రమ్మని చెప్పు అంటున్నా, తప్పే ఉంది. అమ్మాయి చెప్పేది ఏంటంటే 25 ఫెస్టివల్ వాళ్ళ అద్దంకి నుంచి రావాలంట. వాళ్ళు అద్దంకి నుంచి రావాలంట, ముందుగా వస్తారంట. ముందుగా వస్తాం సార్ మేము అని అంటే ఫోన్ చేస్తే సరే సరే. హలో రత్నయ్య సార్, నోట్ చేసుకుందాం. సార్ అడుగుదాం ఫెసిలిటీ సార్, ఒక రోజు ముందు వస్తారంట పిల్లలు, ఏదైనా ఫెసిలిటీ ఉందా అని అడుగుదాం డైరెక్ట్ సార్, నోట్ చేయి. అమ్మాయి ఎక్కడి నుంచి వస్తుంది, అద్దంకి నుంచి వస్తుందా, ముందుగా వస్తారంట, నోట్ చేసి పెట్టి అడుగుదాం. సరే అమ్మా, మేము అడుగుతాంలే సార్ ని అడిగి నీకు ఇన్ఫార్మ్ చేస్తాం. ఇంకెవరున్నా మాట్లాడాలా? నెంబర్ 18 సిరీస్ 230 18 సిరీస్ 232 49. సార్ వాళ్ళు మాట్లాడితే ఎందుకు మాట్లాడను, వాళ్ళు ఓపెన్ చేయట్లేదు అసలు. సెక్షన్ ఏ సెక్షన్, బి సెక్షన్, సెకండ్ ఇయర్ ఏ, సెకండ్ ఇయర్ బి, థర్డ్ ఇయర్, అట్లా అడగండి. ఇక్కడ మనకి అటెండెన్స్ లో కనిపించేది రోల్ నంబర్ వైస్ కనిపిస్తుంది ఇక్కడ. సరే కానీ ఏం కాదు, అంతే కదా ఓపెన్ మీటింగ్. ఇంకా ఎవరన్నా ఉంటే మాట్లాడండి, మీ ప్రాబ్లమ్స్ చెప్తే మేము నోట్ చేసుకుంటాం, ఇంకా డౌట్స్ ఉంటే క్లారిఫై చేస్తాను అకాడమిక్ పరంగా కానీ లేదా ఇంకేదైనా విషయమైనా కానీ.
హలో హలో రత్నయ్య వాళ్ళు కాముగా ఉంటున్నట్టున్నారు చూడు సార్ ఇందాక నుంచి కొట్టుకుంటానే ఉన్నాడు సార్ అదే 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 అడగండి చాలా క్లోజ్ ద మీటింగ్ ఆర్ ఇఫ్ యు హావ్ ఎనీ క్వశ్చన్స్ చేయాలన్నా ఏంటి మీ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఒక రెండు మూడు సార్లు అడుగు సరిపోతుంది అంతే కదా అదే అడుగుతున్నాను ఇంకెవరన్నా మాట్లాడాల్సి ఉంటే మాట్లాడండి అమ్మా లేదంటే నేను మీటింగ్ క్లోజ్ చేస్తాను ఇంకా ఎవరైనా ఉన్నారా మాట్లాడే వాళ్ళు పేరెంట్స్ మళ్ళీ మాకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్ ఈ ప్రాబ్లం ఉందని చెప్పేసి అప్పుడు వస్తే మళ్ళీ ఇబ్బంది అవుతుంది మీరు ప్రాబ్లమ్స్ ముందే చెప్తే దానికి మేము ఏదైనా సొల్యూషన్ చెప్తాం మీటింగ్ క్లోజ్ చేస్తేనే మరి సార్ 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 రైట్ వెరీ గుడ్ థ్యాంక్ యూ ఎంత గురించి కొట్టుకుంటున్నాం కదా నాన్న మాట్లాడమనే చెప్ప ఎవరు వ్యాన్ అది అది బస్ ఫీజు కట్టాలి సార్ ఆన్లైన్ లో కట్టొచ్చా కట్టచ్చు 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 హలో కట్టచ్చు స్టూడెంట్ స్టూడెంట్ సెకండ్ సెమిస్టర్ నీ సిగ్నల్ క్లారిటీ లేదు నాయన చెప్పు నువ్వు హెడ్ సెట్ కనెక్ట్ చేస్తాను అది కట్టాలి సార్ అది కట్టిన తర్వాత ఎగ్జామ్ ఫీజ్ కట్టాలా లేకుంటే ఎగ్జామ్ ఫీజ్ కట్టుకొని ఫీజ్ కట్టుకోవచ్చా సార్ అది బస్ ఫీజ్ మీరు లాగిన్ లోకి వెళ్తే మీకు అక్కడ డీటెయిల్స్ ఇచ్చి ఉంటాడు వాళ్ళు మీరు ఎగ్జామ్ ఫీజు కట్టినా దాని తర్వాత ఈ ఫీజు కట్టినా రెండు ఫీజు క్లియర్ అయితేనే మీకు హాల్ టికెట్ వస్తుంది ఏదైనా కట్టుకోవచ్చు ఇబ్బంది ఓకే సార్ థ్యాంక్ యూ ఓకే ఓకే రైట్ సార్ మీరు గ్రూప్ లో పెట్టినది లింక్ రీలోడ్ కా లోడ్ కావట్లేదు అందరూ ఒక్కసారిగా వస్తున్నారు కాబట్టి కొద్దిగా సర్వర్ స్లో అవుతుంది ఓకే సార్ కీప్ ఆన్ ట్రైయింగ్ దెన్ యు విల్ గెట్ దట్ ఓకే సార్ రైట్ ఇంకా ఎవరైనా ఉన్నారా మాట్లాడడానికి సరే నేను మీటింగ్ క్లోజ్ చేస్తున్నానండి ఓకే ఓకే థాంక్యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అటెండింగ్ దిస్ మీటింగ్ డెఫినెట్లీ మీరు చెప్పిన వాల్యూ పాయింట్స్ అన్ని కూడా నోట్ చేస్తున్నాను ఈ పాయింట్స్ అన్ని కూడా నేను హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ ఫార్వర్డ్ చేస్తాను ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ టు క్లియర్ ఆల్ యువర్ డౌట్స్ థ్యాంక్ యూ సో మచ్